ఒకేసారి మొత్తం పట్టుకొస్తామే, ఒక్కొక్కటే తెచ్చివరాదు. ఇక్కడ ఒక్కొక్కరుగా అడిగితే పర్వాలేదు, అందరూ అన్ని ఒకేసారి అడుగుతారే. కాఫీ వచ్చిందిగా? వచ్చింది. కానివ్వండి, గుద్దేయండి సార్. కాఫీరా? కాఫీ బాగుందా? మూడు కాఫీ. ఇంత లేట్ ఏమిటయ్యా? ప్రాణం పోతుంటే. ప్రాణం పోతే హోటల్ మూస్తామండి. నేను ఇడ్లీ అడిగానయ్యా. నేను గారి అడిగితే ఇడ్లీ తీసుకొచ్చావే. ఇదేమిటయ్యా? నేను పూరి అడిగితే గారి తెచ్చావు. సార్ అదేమిటది? పూరి తీసుకోండి. ఇదేమిటి సార్? ఇడ్లీ. అదేమిటది? గారే. మీరేమడిగారు? గారి అడిగాను. అది దొరపండి సార్. ఇది అటు దొరపండి. ఇదిగో గారే, క్యారెట్ అంతే దంతండి. రాయ్ వాటరా. సర్వర్ ఇలా రాబ్బా. సర్వర్ వెంటనే రావాలి. ఏమో ఇందులో మసాలా గారేది, వట్టి గారేది, భేదమే కనపడితే. స్పూన్ ఉందిగా. ఉంది. స్పూన్ గుచ్చి చూడండి. స్పూన్ వంగితే అది మసాలా గారే. స్పూన్ తో గారె లేచొస్తే అది వట్టి గారే. ఏమిటి రాయా, పెసరు తింటున్నారా? నమిలారా? మింగేసేయండి, అదే సేఫ్ అంతే. క్లాస్ లో రెండు కాఫీ. తీసారా? ఎన్నిసార్లు ముత్తుకున్న నీతో కాఫీకి దగ్గరగా నీరు తెచ్చి పెట్టద్దు, దూరంగా ఉంచు, భేదం తెలియదని. తీసాయి సార్, ఇదండి కాఫీ. ఏం లేదు, భయపడకండి, కూర్చోండి. ఎవరో పైపు తెలియక తిప్పుంటారు, అందులో నీళ్లు రావు, సౌండే వచ్చేది. ఏమిటయా అదే? దిగా కిందకి. ఏమిటయా? పంపులు నీళ్లు రావేంటి? ఏ హోటల్ పైపులు ఉన్నాయా? నీళ్లు వస్తున్నాయి. ఇదిగో ఇంత పెద్ద గంగాళంలో ఇక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ గ్లాస్ ఉంది, తీసుకొని కడుక్కో. కాయగా కడుక్కోపా. ఏ సప్లయర్, తవల లేదా? తవలా? తుడుచుకునే తుండుకుంటాయా? ఇదిగో ఇక్కడ ఉందిగా, తుడుచుకో. ఏమో వేళకోవడమా? నా హోటల్ ఇది. నా హోటల్ అనుకున్నావా? ఎవడున్నాడయ్యా నీ హోటలనే? ఇంకేముంది ఇక్కడ కడగడానికి? రండి. ఏం తెమ్మంటారు సార్? ఏమన్నాయ్యా? అట్లా అడగరాదు మరి, వచ్చావో లేదో గమ్మత్తుగా మూగ సైకిల్ చేస్తామే. అదిగో మిస్టర్, ఆ బోర్డు చూడు. ప్రతివాడికి దండకప్ప చెప్పడానికి ఓపిక లేదు. ఆ బోర్డు మీద అన్ని రాసి ఉన్నాయి. అన్ని బాగా చదువుకొని ఆఖరికి ఐస్ వాటర్ మాత్రం అడుగుతావు. Thank you.
అండి క్షేమమా అంటేను కమల్ రాలేదా? ఇదిగో ఇక్కడున్నా. అరే మీరేనా? అవును, నా పేరు నీకేలా తెలుసు? ఎందుకండి ఆశ్చర్యం, 10 మంది ఆడాలుంటే అందులో ఇద్దరికైనా కమల్ అనే పేరుంటుందిగా. కాలేజీలో చదువుతున్నారా? అవునవును. ఏం చదువుతున్నారు? బిఏ. నువ్వు? నేను కూడా బిఏ. ఇక ముందు మొదలెట్టాలి.
ఏమంటే నాలుగు కట్టుకున్నారా? లేదు, కుర్మాలో కారం ఎక్కువైంది, కొంచెం నీళ్లు తెచ్చివ్వు. నిల్చున్నావే? ఏంలే, మద్రాసుకే నీరు కావేరి నది నుంచి తీసుకొద్దామా లేక కృష్ణ నుంచి తీసుకొద్దామా అని చూస్తుంటే పెద్దలు. అయ్యో, మహాబలిపురంలో ఉండి నీళ్లు తేంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేట్టు? తెచ్చిబు. ఆ గ్లాస్ ఇవ్వండి. అబ్బా, నాకు కుర్మా మెంగండి, కారం తగ్గుతుంది, అప్పుడు ఇస్తాను. బాగుంది. ఏమిటలా మాట్లాడతారు? ఇతను ఎవరు? గ్రీన్లాండ్ హోటల్ బాస్. కాఫీలు ఇస్తూ ఉంటాం, యూనిఫామ్ చూస్తే తెలియడంలే. సర్వర్ బాసన్ తీసుకురండి. తీసుకురాలేదా? ఏమిటి బా, బాసుందియా? బాసుందియా? ఏ, తీసుకురాలా? అది కాదు, రాత్రేమో ఓ హోటల్లో బాసుంది పెడితే తల తిరిగి ఇద్దరు ఢామున కింద పడ్డారు. డాక్టర్ వచ్చాడు, 10 మినిట్స్ టైం అని చెప్పి పోయాడు. ఎంతకీ ఉన్నారో పోయారో. గ్రీన్లాండ్స్ హోటలే, మనం ఏం చేస్తామండి? మన చేతిలో ఏముంది? భగవంతుడు రే, తలా 2 ప్లేట్లు ఇచ్చారు. అయితే చేసి అందరూ ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఇదంతా ఎవరు తింటాడు? ఏమండి, అయితే మీకు బాసుంది పెట్టి తీరాల్సిందే అంటారా? క్షమించండి, బాసుంది తీసుకురాలేదు. అది నాకు తెలుసు. అదేమిటి ఎలా చూస్తారు? నాకు మీరు చాలా బాగా నచ్చారు. అది అబద్ధం కదండి, అయినా నేను నమ్ముతాను. మీరు ఎక్కడుంటున్నారు? నిన్న మద్రాసు, ఈవేళ మహాబలిపురం. తర్వాత ఎక్కడికి పోమంటే అక్కడికి పోతాను. చాలా తమాషాగా మాట్లాడతారే. నాకు తెలిసి మాత్రం కాదు. మీరు టిఫిన్లు పెట్టడంలోనే ఒక ఆకర్షణ ఉంది. మాట్లాడండి, మాట్లాడుతూనే ఉండండి. మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. ఐ లైక్ యూ. నాకు ఇంగ్లీష్ కొంచెమే తెలుసు, కానీ తొందరగా మాట్లాడితే మాత్రం తెలీదు. వస్తా. నా పేరే సుందరం అని పెట్టినప్పుడు నవనవలాడుతూ ఉండే ఆమె పేరు తప్పకుండా మంచి పేరు అయి ఉంటుంది. పోతూ పోతూ ఐ లైక్ యువర్ ఇన్నోసెన్స్ అంటూ వెళ్ళిపోయింది. ఇన్నోసెన్స్, ఐఎన్ ఈఎన్, ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్ అంటే ఏంటి అర్థం? అయ్యో, ఇది కూడా తెలుసుకోలేని ముద్దునయ్యానే. ఐ లైక్ యువర్ ఇన్నోసెన్స్. ఐ లైక్ యు ఇన్నోసెన్స్. సుందరం, ఇంకా చదువుతున్నావేరా? పొద్దుపోయింది, పడుకోరాదు. నాకు మీరు చాలా బాగా నచ్చారు. అదేమిట్రా, పిచ్చి తిందా? తల్లి మనసుకు నచ్చని బిడ్డుంటారా? నువ్వెక్కడున్నా? నీ పక్కనే ఉన్నా. నువ్వు ఈ లోకంలోనే లేవే. ఐ లైక్ యువర్ ఇన్నోసెన్స్. అదేమిట్రా, తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడతావే. ఒరే అమ్మా, నేను పరీక్షకు పోతున్నాగా ఐ లైక్ యువర్ ఇన్నోసెన్స్ నాకు మీరు చాలా బాగా నచ్చారు. మదన కామరాజు ఇండియాను కాదు, ఏదో దేశాన్ని నేర్చున్నప్పుడు. చాలు చాలు పాఠాలు, పోయి పడుకో. అమ్మా, నాకు చిన్న సందేహం, కొంచెం నువ్వు తీరుస్తావమ్మా? ఏమిటది? ఏమి లేదమ్మా, యువకుడు యువతిని తీగా దుడ్డు, యువకుడు యువకుణ్ణి గమ్మత్తుగా కలిశాడు. ఎక్కడ్రా? అక్కడే, ఇక్కడే పార్కులో. అలా వారు కలిశారు కదా, ఏదేదో మాట్లాడారు. ఒకరు నాకు మీరు చాలా బాగా నచ్చారని చెప్పేసి వెళ్ళిపోయారు. పోయేవారు నవ్వుముఖంతో తిరిగి చూశారు. వీడికి అసలు వెరెత్తినట్టయింది, ఒళ్ళు పులకరించింది. ఏమ్మా అలా నవ్వితే ఆ నవ్వుకి ఏంటమ్మా అర్థం? ఆ నవ్వు, అరే తెలివి తక్కువ వాడా, నాకు నువ్వు బాగా నచ్చావనే మాట పొరపాటున నమ్మేవురా పిచ్చోడా అని దాని అర్థం. ఏంటమ్మా, నువ్వు యువకుడైతేనే కదా నువ్వనేది కరెక్ట్. యువకుడు కాదే యువ. రాఘవ, మనం కలుసుకుని ఎంతకాలం అయిందిరా? ఎన్నో సంవత్సరాలు అయిందిరా. కాలేజీ డేస్ తర్వాత ఇప్పుడే కలిసాం. అవునరా. ఏందా మీ వాళ్ళు అంతా క్షేమమే? అంతా క్షేమమే, చాలా సంతోషంరా. ఇదేమిటి, ఇక్కడ ఎవరు లేరే? ఏం కావాలి సార్ మీకు? ఇదేమిటిరా, సౌండ్ వినిపిస్తోంది కానీ మనిషి కనపడ్డే? బబ్బబ్బబ్బబ్బబ్బచ్చి. అరే ఇక్కడే ఉన్నాడే. టేబుల్ క్లీన్. డ్రింక్స్ ఏమున్నాయో కొంచెం ఉండండి సార్, తీసుకొస్తాను. అరే రాఘవ, వాళ్ళు అలా తేరిపారు చూస్తావే, ఈ ముఖాన్ని ముందు ఎక్కడో చూసిన జ్ఞాపకం. చూసారో లేదో ఇప్పుడు అక్కర్లేదు, ముందు ఇది చూడండి. మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి సార్. రెండు లెమన్ తీసుకురాబ్బా. అదొద్దు, ఆరెంజ్ తెచ్చు. లెమనే తెచ్చేవు బాయ్. ఏదైతే సార్, కలరే వేరు, టేస్ట్ ఒకటే. పోనీ కాఫీ తెచ్చివు, స్పెషల్గా వేసి తీసుకొస్తా. అవును, నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ఉండేది మామగారింట్లోనే. నీకు పెళ్ళయిందా? నాకు చెప్పనే లేదే. ఏ మామగారిలో అడగరాదట్రా. ఎందరు మామగారులు ఉన్నారే సార్? వారు ఏదన్నా హోటల్లో దిగారేమో, దాన్ని సరదాగా మామగారులు అంటున్నారు సార్. ఓ, కుర్రాడు తెలివి గల వాళ్ళ ఉన్నాడే. ఏమో, ఎంత చదువుకున్నావు? బీఏ పాస్ అయిన వాడిని కూడా ఈ రోజుల్లో బీఏ అని చప్పరిస్తున్నారు. నాదే ఉంది సార్, ఇప్పుడే ఆండ్రోకిల్స్ అంటే లాయన్.
బిల్ ఇంకా నా చేతిలోనే ఉంది, ఇవ్వనే లేదు, ఒట్టి చేతులు లాక్కుంటారా? కమా నాకు లెటర్స్ గో. అరే సుందరు, ఏమిట్రా మాట్లాడవేరా? రాఘవ ప్లీజ్ ఇలా చూడరా. రే 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 రాఘవ, రే రే బాగున్నావు అంట్రా, ఏరా క్షేమంగా ఉన్నావా? రే రాఘవ, నీతో వచ్చిన ఫ్రెండ్ చాలా గొప్పవాడి మాదిరిగా కనిపిస్తున్నాడు రా, అందుకనే అరే అని అనుభవి కూడా టేబుల్ క్లీన్ అని మార్చానరా. ఏరా రే, మెను కార్డులో రాసి చూపించినప్పుడు కదరా నువ్వు నన్ను గుర్తించగలిగా? అంతకు ముందే గుర్తించలేరా రాఘవ. బడికిపోయే ఆ కాలంలో లైఫ్ అంతా నీకు గుర్తుందంట్రా. అప్పుడు ఆ పిలక మాస్టర్ అనేవాడే, ఆయన అన్న ప్రకారమే ఇప్పుడు జరుగుతుందిరా. వారు ఏమన్నారా? అవునప్పుడు ఆయన అనేవాడే, నువ్వు కప్పులు కట్టడానికి లాయక్ రాని, ఇప్పుడు ఆ పనే చేస్తున్నాను. చేస్తేనే రాఘవా, నువ్వు మద్రాసుకి ఏం పని మీద వచ్చా నన్ను చూడడానికా? ఒక ఉద్యోగం వచ్చింది ఇక్కడ, వాళ్ళే చేరబోతున్నా. ఎక్కడ దిగావే? మెరీనా హోటల్లో దిగానా. ఆ డ్యూటీ పూర్తి చేసి నువ్వు నీ ముందుకు వచ్చి వాలిపోనట్రా. వస్తాను సుందరం. మీరంతా ఎప్పుడు వచ్చారయ్యా? ఏం కావాలంటే టేబుల్ క్లీన్. ఏమో ఇలాగేనా నువ్వు మా హోటల్లో సర్వీస్ చేయడం? డ్యూటీ మర్చి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే ఎలాగా? అతను ఎవరో కాదు సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్, చాలా కాలం తర్వాత ఇప్పుడే కలిసాం. మరి నాతో వాదించుకు, ప్యాసింజర్లకు ఏం కావాలో అడిగి వెంటనే తెచ్చిపెట్టు. అలాగే సార్. ఏం కావాలంటే లేపవయ్య అతన్ని నిద్రపోతాడేమిటి? అలాగా ఏం కావాలి సార్ మీకు? సుందరం రాఘవా, నా ప్రాణ స్నేహితుల్ని గట్టిగా కౌగురించుకోవాలనే ఆశతో నా సర్వ డ్రెస్ తీసి అవతలేసి ఈ డ్రెస్లో వచ్చేసాండ్రా. సుందరం రారా కూర్చో, రారా కూర్చోరా కూర్చో. ఓ పర్వాలేదే ఉన్నీరా. అవును, ఏదో ఉద్యోగం అన్నావే, చేరేవా? ఏం ఉద్యోగం? నెల్సన్ కంపెనీ ఉంది. అవును, దానికి మెడ్రాస్ బ్రాంచ్ మేనేజర్. మేనేజర్? ఒట్టి సంతకాలు పెట్టే ఉద్యోగం. మరి నీ జీతం ఎంత? మాకు 50. నీకు 1000. ఏం చేయమంటావు? అందరు మాదిరి అన్ని ఇప్పుడే లేటుగా తెలుసుకుంటున్నా. రే తలరాత మనం మార్చలేమురా రాఘవ. చిన్నప్పుడు అసలు నాటకాల్లో నటించి ఉండకూడదు. చప్పట్లు కొట్టి సాటి పిల్లకాయలు అందరూ నన్ను చెడగొట్టారు. వాళ్ళు మెచ్చుకుంటే నువ్వెందుకురా చెడిపోవడం? అంతటితో ఊరుకుంటే గొడవ లేకపోయేదిరా? ఆహాహా, ఎవడరా ఈ అబ్బాయి? అబ్బా, భలే గొప్ప యాక్టర్ అయిపోయిట్టున్నాడే. ఇతను చూస్తుంటే అబ్బో పెద్ద సినిమా హీరో అయ్యేట్టు కనిపిస్తున్నాడే. ఈ పాడు ముఖం అంట. ఈ పొగడ్తలు విని 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 సినిమా పిచ్చి సోడా గ్యాస్ మాదిరిగా నెత్తికెక్కిందో. మద్రాసు వచ్చా, ఇక చూసుకో, సినిమా ఛాన్స్ సినిమా ఛాన్స్ అంటూ తిరిగి 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 పాకెట్ ఖాళీ, పేతులు ఖాళీ. ఒకరోజు సడన్గా జ్ఞానోదయం పాండీ బజార్లో. ఏదో మా అమ్మ గొప్ప అదృష్టవంతుండే భావేశంలో, అమ్మగారు అమృతం. ఇంటికి పోయానో లేదో బాబు రాని అమ్మ సంతోషంగా ఆహ్వానించింది. అది సరేగాని, నీకు సర్వృద్యోగం ఎలా వచ్చింది? అదంట్రా, మద్రాసులో ఒక్క నయా పైస లేకుండా తిరుగుతున్నానా? ఒక పూట ఏం జరిగిందో చెప్పనా? సార్ సోడా ఎంత అండి? 8 పైసలు. 5 పైసలు సోడా లేదా? లేదబ్బాయి. సరే ఓ పండి ఇవ్వండి సార్. పండి 6 పైసలు, 5 పైసలు ఇస్తాయి? 5 పైసలకి ఏమీ రాదా సార్? బీడీలు వస్తాయి. బీడీలా? నేను దాగనులేండి. అది ఏం ఐస్ క్రీమ్? అది బాదం ఐస్ క్రీమ్. మహా అసహ్యంగా ఉంది కర్మ. అదొద్దు. ఒక ఇడ్లీ, ఒక గారె, 2 ప్లేట్ల సాంబార్,
రెండు ప్లేట్ సాంబార్. వెళ్ళి పడరా. ఇంకో ప్లేట్ సాంబార్ ఇవ్వు. సర్లే సరిపెట్టుకో. సర్లే. ఏమిటయ్యా బిల్లు ఇచ్చేలా నిలబెడతావే, డబ్బులు ఇవ్వు. సార్ డబ్బు లేదా? క్యాష్ లేకుండా ఎందుకు టిఫిన్ తిన్నావయ్యా? తెచ్చాననుకున్నాను సార్ పర్సు. ఇప్పుడు ఏం చేస్తానంటావు? సార్ సాయంకాలం తప్పకుండా తీసుకొచ్చిస్తాను సార్. సాయంకాలం తెచ్చిస్తావా? పెద్ద లాడ్ ఏమయ్యా? అది కాదు సార్, నేను చాలే. రే రాజు, ఇతను నువ్వు దగ్గర తీసుకుపోయి నీళ్లు తోడించరా. ఏమిటో ఏమిటా గొడవ? ఆయన డబ్బులు పట్టుకురాలేదు, నూతికెళ్ళమన్నారు యజమాని గారు. నూతిక 160 బకెట్లు లాగిస్తారండి. 160 దానికి లెక్క ఉందా? అవును. ఎవరైనా బిల్లు ఇవ్వకపోతే పైసాకు 10 బకెట్లు నీళ్లు తోడాల్సి ఉంటుంది. క్యాష్ లేని మనుషులు ఎందుకయ్యా రావటం? ఏమయ్యా ఇడ్లీ గారి ఎంత అవుతుంది? ఇది 7, అది 7, 14 పైసలు. సాంబార్కి వేరే ఛార్జీ లేదు. 14 పైసలేగా? అవును. ఇవ్వు. మరి ఇంకేంటి కాపీయా? వద్దు, బిల్లు రాసివ్వు. ఓ 10 సర్వీస్ ఉందా నీకు? ఓ ఉంది. పద్దెన పైసలు గుడ్లు పెట్టిస్తాయి. వెతుకుతాయండి. వేలు చూపిస్తాయడా? పాకెట్లో చిల్లి. అందులోంచి డబ్బు పోయిందా? అవును సార్. అది నేను నమ్మాలంటావు? నిజమే సార్. ఇందులో కొంచెం డబ్బు ఏంటి పోతుందో లేదో తెలుస్తుంది సార్. నేను ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయలా. నిన్ను చూస్తుంటే నాకు బాధగానే ఉంది. అవును సార్, చాలా పేదవాణ్ణి. నీ మాట నిజమేనా? అవును సార్, నేనే భాగ్యవంతున్నైతే ఈ చొక్కాను కోటు వేసి మూసిపారేనా సార్? ఏం సార్, నువ్వు ఎక్కడుంది, బకెట్ ఎక్కడుంది? నేను 14 పైసలకు తిన్నాను, 140 బకెట్లు తోడాలి. ఏం సార్, కొంచెం కొంచెం లాగమంటారా, ఒక్కసారిగా లాగమంటారా? ఉద్యోగం ఇస్తాను, చేస్తావటయ్యా? ఇవ్వండి సార్, చేస్తాను. సర్వర్ నౌకరికి పూర్వం నీకు అనుభవం ఉందా? సర్వర్ నౌకరికి ఏమిటి సార్, అదేమంత బ్రహ్మాండం? టిఫిన్ అడిగేవాళ్ళు ఏమబ్బా ఇది ఎప్పుడు వండిందని దబాయించి పారేస్తారు. ఇప్పుడే వండారని అర్థం అడితే పోయా. ఏ గుమస్తా, ఈ అబ్బాయి పేరు రాసుకో. సుందరం. ఎస్ సుందరం. ఏం సార్, డ్యూటీ 8 గంటలేగా సార్? నటున్నాయి, భాగ్యవంతున్నాయి. చెక్ బుక్ పెన్తో వెలిగించాలనుకున్నవాణ్ణి, ఈనాడు బిల్ బుక్ పెన్సిల్తో ఏడుస్తున్నాను రా. సుందరం, అదృష్టం ఎప్పుడు దురదృష్టాన్ని వెంటాడి వస్తుందని పెద్దలు అన్నారు. దిగులు పడకు, టైం వస్తుంది. రే రాఘవ, ఆశ అనేది మనిషిని అల్లాడిస్తుందిరా. ఏమోరా, బ్రతుకులో తృప్తి ఉంటే అదే మహా అదృష్టం. మరి నేను వస్తా. ఎప్పుడు కలుద్దాం? తంత ఫుల్. ఏంట్రా నీతో ఇంతసేపుగా మాట్లాడుతున్నాను, కాఫీ తెప్పించరా? సరేరా, మాటల ద్వారా మర్చిపోయా. క్విక్. ఈ కోటు వేసుకుంటే సడన్ గా పర్సనాలిటీ వస్తుందేమో. వండర్ఫుల్. వీడు మన మాదిరే వైట్ కోటే వేస్తాడు. నేను కూడా డ్యూటీలో ఉన్నప్పుడు తెల్ల కోటే వేస్తాను. ఏమిట్రా? రే రాఘవ, ఇది ఈ కోటు గుడ్డ ఉందో చూడు, గజం ఎంత ఉంటుందబ్బా. ఏంటి ఒక 10-15 పైన ఉంటుందేమో. 85 రూపాయలు. 85 రూపాయలు ఒక గజమా? అప్పుడు ఒక కోటు కావాలంటే. సార్ కాఫీ. రారా కాఫీ తీసుకుందాం. ఇది ఒక కాఫీయే? ఎవయా నీకు జీతం ఎంత అంటే? రోజుకి 8 గంటలేనా నీ డ్యూటీ? రైట్. ఇవన్నీ స్వవేశాలు నీకెందుకు కూరుకురా? ఏం జీతం ఇస్తారండి? రోజు 8 గంటలు పనిచేస్తే 780 రూపాయలు ఇస్తారు. ఇస్తారు? నీకు ఇస్తున్నదే గొప్ప, నాకే 50 రూపాయలకు మించదే. ఎప్పుడు వస్తావరా ఇంటికి? నీ అడ్రస్ ఇవ్వు. 7A పర్వతనేని వారి వీధి గుంట గ్రౌండ్ పక్కన. ఓ పని చెయ్యి, నేరుగా 2 నెంబర్ బస్ ఎక్కి గుంటలో దిగు. గుంటలో దిగావు, గుంట గట్టున కుడి పక్కకు పోయావంటే 4 నెంబర్ బస్ స్టాండ్. రే నేను బయలుదేరి వచ్చినట్టు నీకు రూట్ చెప్తున్నానంటే నువ్వు ట్యాక్సీలో జమ్మూని వస్తావుగా. డ్రైవర్తో చెప్పు, అసలు ఆ వీధిలోనే అదే చిన్న ఇల్లు.
ఏంటే విశ్వాస స్పూన్ ఏదయ్యా? ఏయ్ రావయ్యా, ఏంటే ఇది డబ్బులు పుచ్చుకోవడంలా? గారేనేది గారి ఇంత చిన్నదైపోయింది. రూము వెడల్పు చేశాం, అంచేతి చిన్నదైపోయినట్టు నీకంటికి కనిపిస్తుంది, అంతే ఇంకేం లేదు. నీ కూతురేనా? అవును. పొరచేయి నోట్లో పెట్టిందిలే, అప్పుడే అనుకున్నా. చెప్పండి, ఏం కావాలి? కాఫీయా టీయా? ఓలా ఏవయ్యా అంత తొందర ఎందుకు? ఇప్పుడు ఆర్డర్ ఇస్తేనే అది అరగంట తర్వాత అయినా వస్తుంది. సరే, డ్రింక్స్ ఏమున్నాయి? రోజ్ మిల్క్ ఉంది. వద్దు. లైమ్ జ్యూస్ ఉంది, బాదం గీర్ ఉంది. లైమ్ జ్యూస్ వద్దు. ఒక బాదం ఏం కావాలమ్మా మీకు? ఇలా వచ్చాడండి. మీరండి, ఏం కావాలండి మీకు? మేము ఇక్కడికి వచ్చామని మీకు ఎలా తెలిసింది? అడుగో, ఆయన ముఖం చూడగానే ఇక్కడికి అమ్మాయిలు వచ్చినట్టు అర్థమైపోయిందిగా. చాలేవా, ఇంకా టిఫిన్ ఏముంది? మలేవాడు అయ్యా నువ్వు, ఇప్పుడేగా టిఫిన్ తింట పూర్తయింది, ఇంతలోకే మళ్ళీ ఏముందని అడుగుతున్నావా? వీళ్ళు వచ్చి కూర్చున్నారనే కానీ అడిగేది. ఆపోయా, రామ్మా గారు తీసుకో. చూసావా అమ్మా, ఈ సర్వర్ మొహాలు ఎప్పుడు ఇంతేనమ్మా. మన ఇద్దరికి గొడవ వస్తే అమ్మాయిలు ఎందుకు సిఫార్సు? బిలీవ్ అయ్యా, చత్వరానికేగా జోడు పెట్టుకుంది ఏ మనిషివయ్యా? ఇదిగో పట. సర్లే ఉండు, మీ ప్రొపరేటర్తో చెప్పి నిన్నేం చేస్తానో చూసుకో. ఇందుకే ఎంతో మంది ఫ్యామిలీ రూమ్ లోకి వస్తుంటారు. సర్వర్ ఉద్యోగంలోనూ బాధలున్నాయి కదూ? కాదంటారా మరి? అందరి మనసులు తృప్తిపరిచేవాడు దైవ సమానుడే, అంత ఓర్పు ఉండాలి. చూడండి, రోజు హోటల్లోకి 1000 మంది వస్తారా, అందులో 1000 రకాలు వచ్చి రాగానే ఏ బా సర్వర్ రాయ్ అని పిలిచేవాళ్ళు ఉంటారు. దేభ్యాలు చిటికి వేసి పిలిచేవాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో వైఫ్తో తగాదా పెట్టుకుని అక్కడ నోరు మూతబడే సరాసరి వచ్చి సర్వర్ ముఖం చూడు అని వాగేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒకటి వచ్చిపోలా, అటువంటిదే ఈ కేసు. ఆ మనిషి కూతుర్ని తీసుకుని వచ్చాడే. కూతురు చిన్నదిగా, టిఫిన్ పెట్టిస్తే తండ్రి ఆడే నాటకం అమ్మతో చెప్పదు. అలా చూస్తారేమిటి? మీ మాటలు వింటూ ఉండాలనిపిస్తుంది. నేను కదా మాట్లాడేది, మీరు టిఫిన్ చేయొచ్చుగా. నేను మసాలా దోశ. మసాలా దోశ? మసాలా దోశ ఏ అలా అంటారే? ఏమిలే, నేను పగవాడికైనా సరే ఈ హోటల్ మసాలా దోశ తెచ్చి పెట్టినా అది మీరు అడిగితే. చూడు మిస్టర్, ఈవిడెవరో తెలుసా నీకు? చెప్పాలా? వీరికి ఇల్లున్నా ఇక్కడ ఈ రాళ్ళు రప్పలు తినాలని నొసట రాసుంటే దాన్ని ఎవరు మార్చగలరు? స్వీట్స్ ఏమున్నాయి? మైసూర్ పాక్, బాంబే హల్వా, ఢిల్లీ బాదుషా రవా, కేసరి బాదు హల్వా, జాంగ్రీ బాదుంది, వీటి హల్వా, గోవా కేక్, రసబర్ గులాబ్ జామ్, బాంబే బర్ఫీ. కళ్ళు మూసుకుని జాపితాపుకిస్తున్నారే. 25 రోజులుగా ఇదే కదండి వల్లిస్తున్నాను. అసలు అదేమిటో కూడా తెలియటం లేదు. అది మీరు తిన్న తర్వాత కూడా ఏమీ తెలియదు రండి. పూరి కూర తీసుకొచ్చి. లేదుగా, ఉదయాన్నే అయిపోయింది. మరి ఆ బోర్డులో రాసుందే? చాక్ పీస్ ఉందే, రాసేశారు. తుడిచేయలేదే? మళ్ళీ వేయబోతున్నాంగా. ఎప్పుడు? సాయంకాలం. అయ్యో, టైం అయింది. నా ఫ్రెండ్స్ అంతా రాత ఏది రాత ఏదని చాలా కంగారు పడతారు. మీ పేరేమిటన్నారు? రాత. రెండు సోదే. ఏమిటి ఇది? అతని మాటల్లో మైమర్చిపోయావేంటి? కాంతినా, అతను నవ్వొచ్చేట్టు మాట్లాడతాడు కదే. ఈ హోటల్ యజమాని కుమార్తెవే నేను తెలిస్తే ఈ మాటలే మాట్లాడుగా. నువ్వు వెల్లడి చేయకుండా నేను సైగ చేసేసానుగా. ఇవాళ వంట మాస్టర్ లీవు, వాళ్ళ అబ్బాయి గారు కూర్చున్నాడు పెనం మీద. దోశ మీరు తుంచి ముక్కలు చేయక్కర్లా, వాడే శుభ్రంగా ముక్కలు ముక్కలు చేసేసి జాలీగా తింటుండండి. మీకు ఏదైనా కావాలంటే కేకేయండి, నేను తీసుకొచ్చిస్తాను. సరే. ఇదంతా మీరు చిన్నప్పుడు చదివిస్తుంటారు కదండి. పర్వాలేదు, చదవండి. పర్వాలేదా? లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడి కెన్ సే హౌ లాంగ్ ఎగో, దేర్ వాజ్ ఎ మ్యాన్ బై నేమ్ ఆండ్రోకిల్స్, ANDROCLS ఆండ్రోకిల్స్. లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో. ఏదైనా పరీక్ష పోతున్నారా? థర్డ్ ఫామ్, ప్రైవేట్ గా పోతున్నా. ఇది 3వ తడవ. లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడి కెన్ సే హౌ లాంగ్ ఎగో. సార్, నిందే ఇది సార్? ఏమిటి సార్, ఇవాళ హోటల్లోకి ఒక్కడు రాలేదు. హోటల్కి ఎవడు వస్తాడు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాతో లబ్బు అని మొరపెట్టి వెళ్తూ ఉన్నారు. సార్, నేను వాడిని ఏం అనలేదు, వాడే ప్రిపరేటర్తో చెప్తానన్నాడు. వాడిని వద్దంటే బాగుండదని సరే పోరానని ఏం వాగాడు సార్? సుందరం, ఒక మాట, ఇక ముందు ఏ కస్టమర్స్ వచ్చినా వారు చెప్పినట్లు నడుచుకోకపోతే ఉద్యోగం కాస్త ఊడిపోతుంది సార్. అరేరే, నువ్వా అమ్మా? ఏమ్మా, నాతో హోటల్లోకి అడుగే పెట్టినని కోతలకు వచ్చావే, ఇప్పుడు లోపలికైనా వచ్చావు? ఇంట్లో వంట పూర్తి కాలే, కాలేజీ పోవటానికి టైం అవుతుంటే ఈ కాంచునుందే హోటల్లో తినేసి పోదామని ఇక్కడ తీసుకొచ్చింది. సరేలే, కాఫీ తీసుకుని కాలేజీకి పో. చూడబ్బా సుందరం. సార్, నీకు ఇంకొక మాట చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకో, ఈ అమ్మాయి ఏం తిన్నా బిల్లు మాత్రం వేయకు. ఏం సార్, పాపం మనీ తీసుకురాలేదా? కావాలంటే నేర్చుకుంటాను సార్. నువ్వు ఈవిడికిచ్చే మనగాడివా? ఈవిడే నీకు ప్రతి నెల జీతమిస్తుందో. ఇదిగో, ఈవిడే మా అమ్మాయి. సార్, మీకు ఒక అమ్మాయి ఉందని నాకు చెప్పనేలేదే. ఏమండి, మీ తండ్రి గారని మీరు కూడా చెప్పలేదే?
నేను కూడా మీరే వారి అమ్మాయిని తెలియక మీ హోటల్ మొత్తాన్ని ఏదో దుయ్యబట్టి పారేశాను. క్షమించండి, నాకు నిజం మాట్లాడే పాడుబుద్ధి ఎప్పుడు ఉంది. రావి పోదాం. వస్తాం మరి. పోతారా? మేము వస్తాం. రాధగారా, డ్యూటీ పూర్తయిందా? డ్యూటీయా? ఉద్యోగం ఖాళీ. క్లోజ్. ఏమన్నారు? ఏమండి, ఏమీ తెలియనట్టు మాట్లాడతారే. ఇప్పుడు చిన్నగా మీ ఫాదర్ దగ్గర నుంచే వస్తున్నారు. నేను మీ హోటల్ మీద దుష్ప్రచారం మొదలెట్టాను, మీరు పోయి వార్త చెప్పుంటారు. ఇక నా ఉద్యోగం పోయిందా? భయపడకండి, ఎన్నడూ చెప్పను. అబ్బా భయం లేదు. ఇక ఈ డ్రెస్ మళ్ళీ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. వస్తా. ఏమండి? ఏమిటండి? మీకు వివాహం? లేదు, ఇది ఒట్టి ప్రశ్నేనా వేరే ఏదైనా ఉద్దేశం? తెలుసుకోవాలని అడిగా. అదే కదా, నన్ను చంపుతూ ఉంటుంది పెళ్లి పెళ్లి అని. ఎవరు? అమ్మ. ఇంతకు ముందు ఈ సంగతి నాతో ఏ అమ్మాయి మాట్లాడలా, మొదటిసారిగా ఇచ్చింది మీరేనండి. టు బి ఫ్రాంక్ విత్ యు, ఐ లైక్ యువర్ ఇనిషియల్. ఏంటండి టు బి? ఏంటండి అది? ఐ సర్, ఐ లైక్ యువర్ ఇనిషియల్. కాలేజీ సెలవులు ఇచ్చాక మీరు మాట్లాడుతున్నప్పుడు లోకంలోని సర్వస్వాన్ని మర్చిపోయి మీతోనే ఉండిపోతా. సెలవులేదే. నేను వస్తా. ఏమండి? నేను ఒక సర్వర్ని. అది చెప్పాలా? ఈ ముఖాన్ని ఎన్నిసార్లు చూస్తే మాత్రం మారుతుందా? అసలు అర్థం అనేది లేకపోతే నా వంటి అనాకారులకి ఈ బాధే ఉండదుగా. రేయ్ రేయ్, అర్థం చూసుకుని మురిసిపోతున్నావట్రా, పెద్ద మన్మధుడు అట్రా. ఎరా అర్థంలో నీ ముఖం పెడితే నిన్ను చూసేది సిగ్గుపడదా? ఇదిగో అమ్మా. అమ్మా. రా బాబు. నమస్కారం అమ్మా. అంతా బాగున్నారా? నువ్వు ఈ ఊరికి వచ్చినట్లుగా మన సుందర నాకు చెప్పాడు, కూర్చో. పర్వాలేదమ్మా. ఊళ్ళో మన వాళ్ళు క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమంగా ఉన్నారు అమ్మా. అష్టైశ్వర్యాలతో తులదొగిన కుటుంబాన్ని ఈ స్థితిలో చూడడం అంటే నా గుండె పగిలిపోతుంది. ఎందుకు దిగులు పడటం? మనం విధిని తప్పించుకోగలమా? సుందరం అన్ని విషయాలు నాతో చెప్పి బాధపడ్డాడు. అవును బాబు, ఇప్పుడే ఒక స్థితికి వస్తున్నాడు. మరి మళ్ళీ సినిమా పిచ్చి పట్టడం లేక ఉద్యోగం పోవడం, ఆ బాధ లేదు. ఇప్పుడున్న స్థితి మారకుండా ఉంటే చాలు. నేను 10 రోజుల ముందు గ్రీన్లాండ్స్ హోటల్ కాఫీ కోసం వెళ్ళాను. అవును, దాన్ని నడుపుతున్న చక్రవర్తి దగ్గరే ఉద్యోగం. సర్వర్ డ్రెస్సులో నా ఎదుటికొచ్చి నిల్చుని ఏం కావాలి చెప్పండి అన్నాడు. అమాంతంగా సుందరాన్ని చూస్తే నిజమా కళ అనిపించింది. అది నాతో చెప్పనేలేదే. చక్రవర్తి ఆఫీసులో లెక్కలు రాసే పెద్ద గుమాస్తానని అంటున్నాడే. గుమాస్తా అంటున్నాడా? ఈనాడు ఏదో గొప్ప పదవిలో ఉండాల్సిన వాడు. అలా చెబితే బాధపడతారనే ఉద్దేశంతో ఆ విషయం దాచిపెట్టాడేమోనండి. ఏ ఉద్యోగం అయితేనే బాబు, దానికి నేను కష్టపెట్టుకోను. కానీ బిడ్డకు తల్లి దగ్గర అబద్ధాలు ఎందుకు? నాకు వాడికంటే లోకల్లో ఎవరున్నారని ప్రాణంగా చూసుకుంటున్నా. అమ్మా విచారపడకండి, ఇక ముందు వాణ్ణి నేను దిద్దుకొస్తాను. ఎంతపోయింది ఏమిటి వచ్చి? అమ్మా రాఘ వచ్చాడమ్మా. ఏంటి కంట్లో నలుసా? చూడమ్మా మనవాడు బలిచాడమ్మా. అరే రే బండా రే, స్టైలా రే. నేను మేడలోంచి పిలవబోతే వీడు గుడిసెలోంచి పలికాడు. రే అదేరా, మీ ఇంటి మీద గుడిసేసి అందులోంచి రమ్మని పిలవాలా? నువ్వు మారనే లేదురా అమ్మా. అమ్మా వీడు చక్క చూసామ్మా. అమ్మా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన ఇంటికి వచ్చాడు, వీడు మన కోసం ఏమైనా తెచ్చాడని చూసావా? వీడిచ్చేదేంటమ్మా? నేనిచ్చాను వీడికి స్పెషల్ కాఫీ. రే 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 రాఘవ, అప్పుడు మనం అక్కడ కాఫీ తెప్పించావు, నువ్వు ఆర్డర్ ఇచ్చావు. అవునమ్మా. అమ్మా నేను ఆఫీస్ నుంచి వస్తూ చిక్కుడుగాయలు కావాలను వంట గదిలో పెట్టు. రే సుందరం. రే రాఘవ, నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుని మర్చిపోయాను రా.
నాకు హోటల్లో సర్వర్ ఉద్యోగం అనే సంగతి అమ్మకు తెలియదు. నేను గుమాస్తా ఉద్యోగం చేస్తున్నానని చెప్పానులే. నువ్వు కూడా ఆఫీసులో గుడ్డు చాకిరమ్మా, ఒట్టి కూడికలేని ఒక్కనాయ గుమాస్తా పని మహా బాధలే. పడలేక ఒక్కొక్క కాగితం చించి 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 పోండ్రా, మీరే తీసుకుపోయి బాస్ చేతికిచ్చుకోండ్రా అని దబాయించొచ్చా. అమ్మా, నాకు నా బాస్ మంచి మర్యాద ఇస్తాడులే. నాకు రూమ్ ఫ్యామిలీ రూమ్ మాదిరి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఏం కావాలి, కాఫీ అంటే కాఫీయే. నవ్వకురా అమ్మా, ఆ ఆఫీసులో అందరికీ ఒక్కొక్క టేబుల్ కదమ్మా ఇస్తారు. నాకు ఎన్ని టేబుల్స్ అమ్మా, ఎన్ని కుర్చీలు అనుకున్నామ్మా. అమ్మా, ఆఫీసులో ఉండే పెద్ద ఉద్యోగులైనా సీటు వదిలేసి అటు ఇటు తిరగచ్చా? నన్ను అసలు సీట్లో కూర్చోమంటారు, స్వేచ్ఛగా తిరగచ్చు. అమ్మా, నాకు అసలు చేతులు కట్టుకుని ఉండటం అంటే గిట్టదు. ఊరుకోను, పోజిస్తా, నాకేం లెక్క. అయ్యో అమ్మా, అలా నవ్వకండి. రే, బిడ్డను చూసుకుని అమ్మ కాకపోతే ఇంకెవరన్నా అవుతారు. అమ్మా నవ్వమ్మా. బాగుంది ప్రతాప్. ఒక్కొక్క రోజు టేబుల్స్ నిండిపోతాయి. క్లీన్ అంటే క్లీనే. సంతోషించారు గాని ముందు అతని సంగతి చూడండి. సార్ కాఫీనా? నేను అర్జెంటుగా పోవాలి, అమ్మతో చెప్పు. రే రే రాఘవా, రే నిన్నే రా. అమ్మా, అరే ఏమిటిది అమ్మ పోజ్ ఒకటి ఇచ్చి కూర్చుందే? ఏమ్మా, నీకు సినిమా పిచ్చి పెట్టింది ఏమిటి? అమ్మా ఏమిటమ్మా, ఇన్ని సంవత్సరాల తర్వాత వాడు మన ఇంటికి వస్తే వాడితో మాట్లాడటం అనేసి తురుని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. నాకు పని ఉంది, ఇంకో రోజు వస్తానని చెప్పేసి పోయాడు. నాకు అన్నం పెట్టు. కంచం, బంగారు కంచం, పేరు చెక్కించుకోవచ్చు. నీళ్లు పెట్టావా? నూతి నీళ్ళేనా? అవును, కుళాయి నీళ్ళైతే చేపలుండో. సరే అమ్మా, నీ ముద్దులు కొడుక్కి మంచి విందువు. ఇవాళ ఏమిటి? అదేగా, ఒక పచ్చిమిరపకాయ, పొల్లోటా పెరుగు. ఏమ్మా చెది అమ్మా, ఏమిటమ్మా ఏమైంది? నేనేమైతే నీకేం దిగులు? నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు నేను ఎవరిని నమ్మెట్టు? ఏంటమ్మా నీ కోపతాపాలకు అసలు కారణం చెప్పరాదమ్మా. ఇప్పుడు ఏమైందంట? ఏమైందని నువ్వు నన్ను అడగద్దు, నేను నిన్ను అడగబోతున్నాను. అసలు ఏం జరిగిందమ్మా? అరే నేను ఒకటి అడుగుతున్నాను, నువ్వు చెప్పరా? నీకు మెమ్మ మీద గౌరవం ఉందా లేదా? నిన్ను నేను ఆప్యాయంగా పెంచానా లేదా? అమ్మా ఇప్పుడు అవన్నీ ఎవరమ్మా కాదన్నారు. నువ్వెందుకు రా ఉద్యోగం చేసావు? అదే మాట, మగవాణ్ణి కదా ఉద్యోగం చేసి సంపాదించవద్దామా, కుటుంబాన్ని పోషించి కాపాడుకోవద్దామా, తల్లి మన సంతోష పెట్టద్దామా, మిట్టుమిట్టుగా పైకి వెళ్ళొద్దామా? అప్పుడే కదా ఆహా ఏం అబ్బాయి ఓహో ఏం తెలివని ప్రజలందరూ పొగిడేది. అందుకే రోజు ఆఫీసు ఇలా ఎంతకాలం నాతో అబద్ధం ఆడతావు? లేదమ్మా, ఊరికే అబద్ధం ఆడలేదమ్మా. ఆడలా? ఆడలేదురా. నీ జీతం 100 రూపాయల, 100 రూపాయల జీతం కాదు, 50 రూపాయలే. మిగిలిన 50 ఎలా తీస్తున్నా? ఎలా తీస్తున్నావురా? ఎలాగో సంపాదిస్తున్నాను. దొంగతనం చేశా? అబద్ధాలు ఆడేవాడికి దొంగతనం లెక్క? లేదమ్మా, మధ్యాహ్నం కొంచెం టైం చూసుకొని బళ్ళోకి వెళ్ళే పిల్లలకు టిఫిన్ క్యారేజీలు మోస్తున్నాను. ఇదంతా నాకు చెప్పకుండా దాచిచ్చావే. తెలుసుకుంటే నువ్వు ఎంత బాధపడతావో నేను దాచిపెట్టొచ్చాను. నువ్వు అబద్ధవాడు, ఎవరి బాధపడడం కంటే దీనికి ఎక్కువ బాధపడతారట. అమ్మా నాకు అబద్ధవాడాలని ఉద్దేశం లేదమ్మా. నువ్వు అబద్ధం ఆడవా లేదా? సరే, ఇవాళ నుంచి నేను నీతో మాట్లాడతా. అమ్మా అమ్మా, ఇంకెప్పుడు అబద్ధం చెప్పనమ్మా. నువ్వు నాతో మాట్లాడినంటే ఇంకెవరమ్మా నాతో మాట్లాడేది? అమ్మ లోనికి పోద్దామా, నేను బయటికి పోతాను. పోరా బయటికి, బయటికి పోరా. అబద్ధాలు అడి కొడుకు నాకు అక్కర్లేదు. మాట్లాడావు నాతో మాట్లాడావు. అమ్మా నవ్వమ్మా. అమ్మ నేను ఇంక అబద్ధం చెప్పనమ్మా. ఏంటమ్మా నా పొరపాటు ఒప్పుకున్నావమ్మా. అమ్మా పోమ్మా, నేను ఇంకెవరితో మాట్లాడను పో. నేను ఇక్కడి నుంచి అసలు పోనమ్మా. అమ్మ నేను నౌకరికి పోనమ్మా. అమ్మ నేను అన్నం తిన్నమ్మా. నేను అబద్ధం ఆడితే తప్పు కోపాలు వస్తాయి. ఇంత వయసు వచ్చింది అమ్మవు, నువ్వు అబద్ధం ఆడతా మరి? నన్నంటావుట్రా, ఆఫీసులో పనిని నువ్వు అబద్ధవాడావు, 100 రూపాయలు జీతం ఇస్తారు అని నువ్వు అబద్ధవాడావు. నేను అబద్ధవాడానంటావుట్రా? నువ్వెంత అబద్ధమాడావు? ఏమిట్రా, ఎప్పుడ్రా? ఎన్నో సార్లు. ఏమన్నాను రా నేను? ఏమా నా ముఖాన్ని చూసి ఎన్నిసార్లు అంకాల చంద్రుడని అబద్ధం ఆడావు? నువ్వెప్పటికీ నా అందాల చంద్రుడువే నాయన. అన్నం పెడతావమ్మా? రా నాయన, పెడతా. హాయ్ రాఘవ. హలో సుకుమార్, కమాన్ కమాన్ కూర్చో. థ్యాంక్ యూ. కాఫీ గిఫ్ట్ ఏదైనా తెప్పిద్దామా? నాకు అవన్నీ ఏం వద్దబ్బా. రాఘవ, ఈ మధ్య పట్టణంలో విడుదలైన పిక్చర్ల గురించి మీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? నాకు వాటికి సంబంధమే లేదు సుకుమార్. ఇప్పుడు అన్ని వదిలేసి హఠాత్తుగా పిక్చర్ విషయం ఆరంభించమే? అవును అయ్యి రాఘవ, చెప్పులు గుట్టేవాడికి రోడ్డున వెళ్లేవారి చెప్పులు మాత్రమే కనిపిస్తాయి, కానీ దుస్తులు మనిషి కనిపిస్తారా? అరే నువ్వు ఒక బిగ్ ప్రొడ్యూసర్వి కదా, ఆ మాట నేను మర్చిపోయాను. ఏమో నీ పిక్చర్ కూడా రిలీజ్ అయింది కదా, రిపోర్ట్ బాగుందా? చాలా మంచి రిపోర్టు, 4 డబ్బులు వస్తాయి. అందుచేత ఇవాళ సాయంత్రం కొత్త పిక్చర్ కు పూజ చేస్తున్నా. గుడ్, నువ్వు తప్పక వస్తావు కదా, నిన్ను ఆహ్వానించడానికే వచ్చాను. ఐఎమ్ వెరీ సారీ సుకుమార్.
నాకు సాయంత్రం ఒక ముఖ్యమైన పని ఉంది. నేను పెళ్లి చూపులకు వెళ్ళవలసి ఉంటుంది. పిల్ల ఫాదర్ నా అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు. అరే పిల్లెవర్రా? నాకు రా వివాహం. సరేలే చెప్పరా అంటే. ఎవరో పెద్ద వీధిలో హోటల్ పెట్టారట్రా, చక్రవర్తి అని పేరు. వారమ్మాయి పేరు రాధ. ఓహో వారా, రాఘవ అది నీ అదృష్టమే. మనిద్దరం మొదట కాఫీ త్రాగామే, ఆ హోటల్ యజమానేరా. రాఘవ పట్టిన మాంచు కొమ్మనే పట్టావులే చాలు సోదలకు. ఎరా పిల్ల అనాకరే. చీచి అలాంటిదేం లేదురా, నేను ఫిలిం ప్రొడ్యూసర్ని, నాకు అప్పుడప్పుడు డబ్బు అవసరం ఉంటుంది. ఏదో మీ మామగారితో చెప్పి ఒక 2-3 లక్షలు అప్పిపించవచ్చు. లేదు, నేను ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. సరే తర్వాత వస్తాను. రే పర్వాలేదు. ఏమిటి విషయం? ఇప్పుడు ఎట్లయిపోతున్నా? ఏమి లేవు, ఒక సంబంధం చూడటానికి పూట వస్తానన్న. మరి బాగుంది. రే నేను రావద్దా? మరి పెళ్లి కొడుకు నువ్వు ఫ్రెండ్ అయ్యే. సరే మన ఇద్దరం కలిసిపోదాం, దానికి టైం ఉంది. కానీ ఏదో ముఖ్య విషయం అన్నావే, ఏమిటది కూర్చో చెప్పు. నా ముఖం ఇంకా చూస్తావేరా చెప్పు. రాఘవ నీ ముఖం అందంగా ఉందిరా, నా ముఖం చూడు, నా ముఖం బాగా చూడు, నా పర్సనాలిటీ బాగా చూడు. రే నే అందంగా ఉన్నానా? గొప్ప చిక్కు ప్రశ్నే తెచ్చిపెట్టాను కదరా. ముఖము పర్సనాలిటీ లేకపోతుండ్రా రాఘవయ్యారా, నాది మరీ అంత వికృతమైన ముఖం అయ్యారా. ఎవర్రా మాట అనేది? అందం లేకపోతుండ్రా రాఘవయ్యారా, నా ముఖంలో ఏమన్నా కళన్నా ఉందా? ఉందిరా. రే ఆ బలవంతం వల్ల నువ్వు ఉంది ఏం చెప్పొద్దురా. ఏంటిరా పిచ్చాడి మాదిరి తేలుతున్నావు? ఊరికి అనలేదురా, వీడి ముఖం కనిపిస్తే నేను నిద్ర పట్టదని ఒక్కొక్కడు నేను స్వయంగా వినేట్టే ఊదలు పెడుతున్నప్పుడు అమాంతంగా నాకుంటే చెరువైపోతుందిరా రాఘవ. రే ఎక్కడైనా చక్కని వాడు కనిపిస్తే చాలు ఆవేదనతో తల వంచుకుంటా. దేహం ఒక్కటే అందంగా ఉంటే ప్రయోజనం లేదురా. ఒళ్ళు నలుపుగా ఉండొచ్చు, హృదయంలో నలుపు అనేది ఉండకూడదు. అందంగా ఉండే ఒళ్ళక్కర్లా, ఆరోగ్యం ఉన్న ఒళ్ళే కావాలి. మనిషి దుర్బలుడు కావచ్చు, బలమైన హృదయం ఉండడం ముఖ్యం. రాఘవ నిన్నేమడిగినా నా ఆత్మనే అడుగుతున్నట్లు అనిపిస్తుంది. రే రాఘవ ఏ అమ్మాయి అయినా నాకు మనసిస్తుందా చెప్పరా. అసలు లవ్వు కారణం అందం కాదురా, రెండు హృదయాలు కలవడం ముఖ్యం. థ్యాంక్స్ అయ్యారా. ఆ అమ్మాయి రంభలా ఉంటే అప్పుడు కూడా నన్ను లవ్ చేస్తుందయ్యా. చెయ్యొచ్చునే. రాఘవ నేను ఒక సర్వర్ని రా, ఏమో రావో అని పిలిచినా కూడా సార్ అంటూ వెళ్ళవలసిన వాడిని నాకు మనసిచ్చే అమ్మాయి ఎవర్రా. సుందరం ఇంతకు నువ్వు చెప్పేది ఏమిటిరా, విషయం ఏమిటి? ఏమి లేదు రాఘవ, హోటల్లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఒక అప్సరస. అబ్బా రే ఆవిడ కళ్ళున్నాయి, కళ్ళుద్దురా. ముక్కు తీసుకో, ముక్కు తీసుకోకురా, ముఖాన్ని తీసుకో. సూటిగా చెప్పేస్తా, ఎంత అందమైన అమ్మాయి కూడా ఆవిడ దగ్గరగా నిలబడలేదురా, దగ్గరేమిటి దూరంగా కూడా నిలబడలేదురా. ఆవిడ అద్భుతమైన అందగత్తెరా. అయితే ఏమిటి అందంగా ఉండటం ఆమె తప్పు కాదే. ఏమన్నావు? ఆమె నాతో ముద్దుగా మాట్లాడింది, అది మాట్లాడితే మాత్రం తప్పుగా ఎలా భావిస్తావురా? రే ఆవిడ నాతో మాట్లాడుతూ ఐ లైక్ యూ, మీరు నాకు బాగా నచ్చారు అని చెప్పిందిరా. తర్వాత ఎలా? దాంతో ఆవిడకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది కదూ. అది నిజమే. నిజమంటారా? నిజమరా ఫూల్. బర్త్డే నాడు నన్ను మాత్రం ప్రత్యేకంగా పిలిచిందిరా, మరి ఏ కురాన్ని రమ్మల్లా అర్థమైందా? రే రాఘవ ఆవిడ నన్ను పిలిచి మీకు వివాహం అయిందా అండి అని ప్రశ్నించిందిరా. అడిగిందా? సరేలే అడిగేసి తమాషాకి అడిగానని తప్పుకుందిరా. మీకు మతిపోయి ఉంటుంది. రే కాలేజీ సెలవులు ఇచ్చాక మీరు మాట్లాడుతున్నప్పుడు లోకంలోని సర్వస్వాన్ని మరిచి మీతోనే ఉండిపోతానన్నదరా. సుందరం ఇంక అనుమానం లేదు. రే ముఖ్యమైన విషయం, ఒక ఫ్రెండ్తో హోటల్కి వచ్చి వెళుతూ హ్యాండ్ బ్యాగ్ లేదు, ఆ బ్యాగ్ ఒక పక్కన ఉంచేసి దానికోసం ఇంకోసారి వచ్చి మాట్లాడిందిరా. అంటే తాను ఒక్కతే? అవును, 2 ఏళ్ళ ఆవిడ బయటే ఉంది. రే 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 రాఘవ దానికి ఏమిటి అర్థం? ఆవిడ నిన్ను ఏకాంతంగా కలియాలనే వచ్చిందిరా. ఎందుకు కలియడం? నీతో మాట్లాడడానికి. ఏం మాట్లాడుతుంది ఆవిడకి? నువ్వంటే గొప్ప ఇది ఏర్పడింది. ఏమిటి ఏర్పడింది? కర్మ. నిన్ను ఆవిడ లవ్ చేస్తుందిరా. రే ఇంకో తరవనరా. ఆవిడ నిన్ను లవ్ చేస్తుంది. రాశివరా నువ్వు ఆమెకు నచ్చావు అని చెప్తావా? నేను చెప్పానుగా. ఏమనుమానలే? లేదురా ఈ మాట మార్చుకోకురా. అబ్బా ఇప్పుడు ఇంకెవరు నవ్వినా దులిపారేస్తాను సుమా. నేను ఒక పిచ్చి ముఖానిరా, ఒక స్త్రీకి నా మీద ఇష్టం ఏర్పడుతుందని జీవితంలో నేను ఎన్నడూ ఊహించలే రాఘవా. రే సుందరం ఎవర్రా అమ్మాయి, ఎవర్రా? రే ఎవర్రా అంటే ఎవరో కాదురా, మా హోటల్ ప్రొప్రైటర్ చక్రవర్తి గారు అమ్మాయి రాధ, మిస్ రాధా బిఏ. రే ఏమిట్రా అది శాప్తిని వాళ్ళ కుప్పకూల? ఏమిట్రా? ఓహో వీడు యజమానికి మాత్రమే లవ్ చేస్తున్నాడు వీడు దుంపదగానే, దానికి నన్నేం చేయమంటావురా? ఆవిడ నన్ను లవ్ చేస్తోంది, నేను లవ్ చేయాలి కదా, డ్యూటీ ధర్మం నెరవేరుస్తున్నానరా. రే ఏమిటా మాట్లాడరా సుందరం, ఒకటి ఆలోచించడం మంచిది. ఏ విషయమైనా ఇప్పుడే ఆలోచన మొదలుపెట్టాలి. నన్ను అసలు ఒక అమ్మాయి లవ్ చేస్తుందనేది ఇప్పుడేగా నీ నోటంటే విని సంతోషపడుతున్నాను నేను. ఆవిడే నువ్వు చేసుకుని తీరాలంటే? రే నేను తప్పకుండా చేసుకునే తీరుతాను, పాపం ఆశించి వచ్చిన స్త్రీని వద్దంటూ న్యాయమేనా?
దానికి ముందు నీ అంతస్తు చూసుకోవద్దు. ఇప్పుడు నేను బళ్ళోకి పోవడం అంటే ఆవిడ అంతస్తు నాకు రావడం అంటే అయ్యో అయ్యో ఈ జీవితం చాలదరా సుందరం. దానికి ఉపాయం చెప్పనా? ఉపాయం లేకపోయినా ఆవిడనే చేసుకోవాలని నా ఆశ. రే రాఘవ, న్యాయమైన సలహా అయితే వింటాను, చెడ్డ త్రోవలకు నేను పోలేను, అమ్మ కూడా పోనివ్వదు. రే ఏమిట్రా అది టై తీసేసావు? మనం బయటికి పోవడంలా? లేదురా, నేను కొంచెం లేట్ అయ్యాను. నా వల్లేగా, నేను మాటల్లో పెట్టి నీ ప్రోగ్రాం పాడు చేశాను కదరా. అదేమీ లేదు, ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. ఏరా, నీకోసం ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి బాధపడదు? లేదు, ఆ అమ్మాయి అసలు బాధపడదనుకుంటాను. పోనీలే, నువ్వేనాడు వాళ్ళ ఇంటికి పోతావో చెప్పు, నేను నువ్వు వచ్చేదను. తప్పకుండా, నువ్వే ముందు పోవాలి, నేను వెనకొస్తాను. చె సిగ్గాయేమిట్రా సుందరం, ఎల్లుండి ఒక చోటికి నేను తీసుకుపోతా. ఎక్కడికి రా, ఎక్కడికి? విను మరి, ఈ పాత షర్టు వేసుకురావాలి, కొత్త షర్టు వేసుకురావాలి. సుందరం, ఏమీ అనుకోవద్దురా, నీకు కావాలంటే డబ్బు నేనిస్తా, మంచి షర్టు కొనుక్కో. అక్కర్లేదు రాకా, డబ్బు ఉంది. అరే నా దగ్గర ఎందుకురా? కొత్త తొక్క వేసుకురావాలి కదా, నేను ఈ షర్టు మార్చేస్తానులే. నువ్వు తప్పకుండా తీసుకెళ్ళవా? అలాగే వస్తాను. ఏమండి చక్రవర్తి గారు, అప్పుడే ఆరైపోయింది, ఐదయ్యేపటికే వస్తానన్నవారు ఇంకిప్పుడు ఏమొస్తారు? నాకు కూడా అనుమానంగానే ఉంది. సరే పర్వాలేదు, కంగారు పడకండి, ఇంకొక రోజు వారిని ఇక్కడికి రమ్మని కబురు పెడితే సరిపోతుంది. మేము వెళ్ళొస్తామండి. రండి రండి రండి. ఈ కాలంలో పంక్చువాలిటీ పోయింది, కుర్రాళ్ళకి ఏమీ బాధ్యత లేదు, పెద్ద మనుషులను అవమానిస్తున్నామని బాధపడరు. రే ఎవరాకరా, ఎవరాకరా? అయ్యా తమలపాకులు బండ్లు తీసుకుపోరా, నిల్చుంటారు ఇంట్లో తీసుకుపో. ఆగు, పెళ్లి కొడుకు వస్తున్నట్టుంది, కొంచెండు. నువ్వా? సరే సరే తీసుకో. ఎక్కడి నుంచి వచ్చా? డ్యూటీ పూర్తి చేసి తిన్నగా ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను సార్. అదే ఎందుకు, ఎక్కడి నుంచి వస్తున్నావో అంటున్నా. సార్ చొక్కా కుట్టించుకోవాలి. వెళ్ళి కుట్టించుకో. ఈ చొక్కా కుట్టి లాభం లేదు, ఆరు తడలు కుట్టించాను, షాప్కి వెళ్ళి గుడ్డ కొని కుట్టించాలి. అందుకని వచ్చే మాసం జీతంలో 15 రూపాయలు అడ్వాన్స్ తీసుకుపోదాం అని. దానికి మంచి ముహూర్తం చూసి వచ్చావాయి. ఏ సార్ వర్జం వెళ్ళిపోయిందిగా. కానీ నువ్వు వచ్చావుగా, అడ్వాన్స్ అడ్వాన్స్ ఇప్పుడేం లేదు, నన్ను గొడవ పెట్టుకుపో. సార్ ఎవరి కోసమో మీరు ఎదురు చూస్తున్నట్టున్నారు. అవును నిజమేనయ్యా, వారు రాలేదు, నువ్వు తయారయ్యావు. వస్తానని ఎగ్గొట్టాడా సార్? ఎవరు సార్ అతను? వస్తానంటే రావద్దండి, అతను వస్తానంటే మీరు వెయిట్ చేయాలా? ఏమైనా న్యాయం? ఎవరు సార్ అతను అసలు? ఎవరైతే నీకెందుకయ్యా, నా విషయాలన్నీ నీతో చెప్పాలా? గొడవ పెట్టుకుపో. పంది కుక్కలు వచ్చి కొట్టేసిపోయినట్టుంది. అన్ని చొక్కాలకు చిల్లులేనే. ఆహా కిటికీల బనియన్. హాయ్, ఈ చొక్కాకు ఏమి లోటు, పెద్ద తూటే గాని. అన్ని ఎవరి సెలవర్ సామాన్ల కోసం పనికొచ్చేవే గాని ఒంటి మీద వేసుకోవడానికి పనికిరావు కదా. ఆఖరికి ఒకే చొక్కా ఉంది ఈశ్వర. అబ్బా బతికిచ్చావు, ఇది ఒక్కటే చిరుగులేంది, దుమ్ము కొట్టుకొని ఉందే. హాయ్ ఉషా, చూడు ఉషా, మీ ఇంటిలో దుస్తులన్నీ అతి శుభ్రంగాను ప్రకాశవంతంగాను మిలమిల్లాడుతున్నాయి. చూడవే సుధా, నా దుస్తులన్నీ హెచ్చుగా నురుగుచ్చు సబ్బుతో ఉతుకుతున్నానే, నువ్వు ఉపయోగించవే. డెంగ్ 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 చొక్కా మురి కుదిరిందా పోలేదా? దడడే తుప్పదున్నట్లుగా పక్కన ఉన్న బండ మీద నురుగొచ్చేంత వరకు రుద్దండి. డెంగ్ 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 డ్రక్ 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 డ్రక్.
అద్భుతం, చొక్కా కొత్తదాన్నట్లు భ్రమలు గొలుపుతుంది సుమా. ఫడాల్ 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 ఫాట్ ఫాట్. దేవా, ఈ ప్రయత్నంలో నాకు విజయం చేకూర్చు. పైకి తీసుకెళ్ళు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని అంటూ ఉంటారు కదా దేవా. ఆహా, దిక్కు చూపించి ఆదుకోకుండా పైగా నన్ను చిక్కుల్లో పడేశావు. రాఘవ నన్ను మంచి చొక్కా వేసుకురా అన్నాడు. ఉన్న చొక్కా కూడా చించి అవతల పారేశా. ఒక 15 రూపాయలు ఇప్పించకూడదు సుందర. అమ్మా, 15 రూపాయలే కదరా, నేనిస్తాను. అమ్మా, దేవుడు దయదంచాడమ్మా. ఏంరా, నేను మర్చిపోయినా నువ్వు జ్ఞాపకం చేయకూడదు. పరీక్షకు ఫీజు కట్టడానికి ఇవాళే ఆఖరి రోజు. అవును, పరీక్షకు ఫీజు కట్టద్దు. పోపో, ముందు నువ్వు పోయి డబ్బు కట్టే. షర్టు పరీక్ష. పుష్ప ప్రొడక్షన్స్. అరే ఆగరా, అరే రాఘవ, ఆఖరికి నన్ను సినిమా కంపెనీకి లాక్కొచ్చావా? నీకు నిజంగా ఇక్కడ ఛాన్స్ ఇప్పిస్తాను చూసుకో. రాఘవ, నీకు తెలియదురా ఈ కంపెనీ సంగతి. వీడున్నాడే, వీడు ప్రతిసారి నన్ను జావు జావుని వెళ్ళగొట్టాడు రా. అదంతా అప్పుడు, కానీ నేను సలహా ఇస్తే తప్పక ఛాన్స్ వస్తుంది. రే, నేను అనుభవం ఉన్నవంటరా, ఎప్పటి నుంచో సినిమాల్లో పైకి రావాలని తిరిగి తిరిగి చివరికి నా బ్రతికిట్లా అయింది. రై, విసిగించకుండా నువ్వు నాతో రారా. రే, నాకు మనసేం బాగలేదురా, నేను రాను. రై, ఎందుకురా భయపడతావు, ధైర్యంగా ఉండాలి. నాకెందుకురా భయం, సినిమాల్లో నన్ను బుక్ చేసేవాళ్ళు కదరా భయపడాలి. అబ్బా, ముందు రారా. గుడ్ మార్నింగ్ సార్. నా పరుగు దీకురావాడు ఆఫీస్ బాయ్. ఎవడికి తెలుసు రేపు వాడే పిక్చర్ తీస్తాడేమో. గుడ్డాడు కూడా గుడ్ మార్నింగ్ కొట్టమంటావా? ఎందుకు వచ్చావు సార్? ఎవరబ్బా నువ్వు? సినిమాలో ఛాన్స్ కోసమా? మీకు వేరే పని లేదు? ప్రొడ్యూసర్ సుకుమార్ తో మాట్లాడాలి. ఛాన్స్ కోసమా? మీ పేరేంటి? కాదండి, మావాడికి. వీడికా? నీ పేరేంటబ్బా? సర్వర్ సుందరం. వట్టి సుందరం. పొడవెంత? డైలీ పెరుగుతున్నా. వెయిట్ ఎంత? డైలీ వెయిట్ తగ్గిపోతున్నా. వయస్సు? కొంచెం తక్కువ మీకంటే. మరి చదువు? మీకంటే ఎక్కువే. నేను ఏదడిగినా ఎదురు మాట్లాడుతున్నావే, నీకు నటనలో అనుభవం ఉందా? లేదు. ఏమన్నావు? ఏమిట్రా ఇది, లేదంటే ఏమన్నా ఉంటాడేంటి? లేదంటే లేదనే సార్, నాకు నటించడానికి ఎవడు ఛాన్స్ ఇవ్వలేదు. ఫోటో తీసుకుని వచ్చావా? ఫోటో ఎందుకు సార్, నేనే స్వయంగా వచ్చానుగా. ఫోటో ఉందా? లేదు. కెమెరాకు తగినట్లుగా నీ ముఖంలో అందం లేదురా అబ్బాయి. సార్, నా ముఖానికి తగిన కెమెరా సార్ మీ దగ్గర లేదు. రాఘవ, నాకు అందమైన ముఖం లేదని ఎవడు బాధపడాల్సిన అవసరం లేదు. నాకేదో ఉద్యోగం ఉంది, నేను పని చూసుకునే పోదా. నువ్వు ఆగరా, వీడు చాలా పొగరుపోతులాగా ఉన్నాడు. ఇక్కడ ఎవరికి నట్లు అక్కలేదు, గిట్లు అక్కలేదు, పట్టు బయటికి. మీరు కోపడకండి సార్. మీ పేరు రాఘవరా? అవును. మీరు సుకుమార్ కోసం వచ్చారా? అవును. మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. నువ్వు ఆగరా సార్. నువ్వు బలేవాడి పోయి, నాకే నెత్త చెప్పావే. ఓ, ఐఎమ్ సారీ రాఘవ, వచ్చి చాలాసేపు అయింది. దానికేం పర్వాలేదు. బైది బై, వీరే మిస్టర్ బుచ్చబ్బాయి, లతా మూవీస్ ప్రొడ్యూసర్. మీరు మిస్టర్ రాఘవరావు, నా డీరెస్ట్ ఫ్రెండ్. గ్లాడ్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ. ఏనా రాఘవ, ఎవరో యాక్టర్ ఉన్నాడు తీసుకొస్తానన్నావుగా. అందుకేరా వచ్చాను. నేను అన్నానే, వీడే నీతో చెప్తున్నానుగా, ఏమైనా ఒక ఛాన్స్ ఇవ్వాలి మన వాడికి. పోయివేసి చూడబ్బాయి, నిల్చో. రాఘవ, వీడు సర్వర్ కాదు? అవును. పర్వాలేదు, చూడబ్బాయి, కొంచెం నటించు చూద్దాం. ధైర్యంగా నటించు, సిగ్గుపడక అబ్బాయి. సరే, కొంచెం నడిచి చూపించు. నడుస్తాను సార్. చూడబ్బాయి, నేను అడిగింది అందరూ నడిచి నడక కాదు, రకరకాలుగా నడు. ఏ మిస్టర్ బుచ్చబ్బాయి, ఎలా చేస్తున్నాడు? వెరీ గుడ్. గుడ్ రాఘవ, అంతా బాగుంది, కానీ పిక్చర్కి మాత్రం ముఖం అసహ్యంగా ఉంటుంది. పిక్చర్లో ముఖం అసహ్యంగా ఉంటుందేమో. మీ ముఖం బాగుందా? పర్వాలేదా? ఇంట్లో పెద్ద అద్దం ముందు నిలబడతారు, తలదవుతారు, వెంటనే వెళ్ళిపోతారు. కొంచెం ఆగి చూస్తే తెలుస్తుంది సార్, మీ ముఖాలు డొక్కులని. నడువు చూద్దామనే ముందు ఎక్కడికి పోయింది బుద్ధి? అప్పుడు మహా అందంగా ఉన్నా. మిమ్మల్ని సార్ అడుగుతున్నాను నేను. రాఘవ సుందరం, ఇందుకే నా ఇక్కడికి తీసుకొచ్చింది, పోరా బయటికి. రే రాఘవ, నువ్వు కొట్టినట్టు వారు కొట్టినా పర్వాలేదురా, అంత బాధపడేవాడి కాదు. ఇంతమంది పరాయి వాళ్ళ మధ్య నా ముఖం అసహ్యంగా ఉందని అవమానపరుస్తావా? బాయ్ సార్, వీడి మెడబెట్టి బయటికి వెండి. కేకలేస్తే కత్తి తీసి తిట్టి ఉలుస్తా. ఏమిటిది? ఏమిటి
ఏమిటి అంతా? రాఘవరావు, అరే సుందరం, ఎవరు మీరు? అలా మాట్లాడతావేరా? నేను రాఘవనిరా. రాఘవా? ఏ రాఘవా? విజయ రాఘవా? వీర రాఘవా? లేక శ్రీనివాస రాఘవా? ఓహో, దశరథపుత్రుడు ఆ రాఘవా? ఏ రాఘవుడు? సుందరం, ఏమిట్రా ఇది? ఎంత పొగరా నీకు రాయట పళ్ళుగులు ఊడిపోతాయి ఎవరు? తనకు అందం పర్సనాలిటీ లేదని దిగులు పడుతూ వాడు తప్పించిపోతుంటాడు. వచ్చి రాగానే ఆ మాట నీవన్నావని వాడికేమో మతి చెడిపోయింది. నన్ను క్షమించు సార్. నన్ను క్షమించండి, నా నటన ఏమన్నా టూ మచ్ అయిపోయిందా సార్? నటన? అరే నువ్వేనా మిస్టర్ సుందరం? వండర్ఫుల్. ఏ రంగా, బ్యూటిఫుల్ యాక్ట్, చీప్గా బుక్ చేద్దాం, ఇది గొప్ప ఛాన్స్. అవకాశం వదలద్దు సార్. మిస్టర్ సుందరం సార్, ఇదిగో చెక్, అడ్వాన్స్ 1000 రూపాయలు. అడ్వాన్స్ దీనికి సార్? నేను నెక్స్ట్ పిక్చర్ లో మంచి వేషానికి ఇప్పుడే బుక్ చేస్తున్నాను. ఏమిటి రాఘవ, ఇంత క్రితం మీరు పిక్చర్ తీశారాయే? అవును సార్, న్యూ ఫైన్స్ పెట్టి నేను ఇంతవరకు 3 పిక్చర్లు తీశాను. మిగిలిన విషయాలని మీ ఇంటి వద్దకు వచ్చి మాట్లాడతా. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. దేవుడే మీలాంటి వారిని కాపాడాలి. నేను వస్తా. సరే. మీరు చూసారా, న్యూ ఫైన్ చూసాడు లేదో బుక్ చేశాడు, ఇతనికి రేటు పెరుగుతుందేమో. రంగా, రేటు విషయం నువ్వు కంగా పడక్కర్లేదు, నేను మాట్లాడతా. కూర్చోండి మిస్టర్ సుందరం. సరే సార్. రాఘవ నువ్వు కూర్చో. సుందరం సార్, నిన్ను నా పిక్చర్లో కూడా బుక్ చేయాలి అభిప్రాయం. నిజమైన సార్, తమ కృతజ్ఞుడు, ఇదంతా నా అదృష్టం. అవును, ఈ కాంటాక్ట్ విషయం ఉందే, ఇంటికొచ్చి మాట్లాడండి, అప్పుడు ఆలోచించి చెప్తాను. దేవా, నా భవిష్యత్తులో నన్ను పైకి తీసుకువెళ్ళు, కానీ నా బుద్ధి మాత్రం చెడగొట్టదు. దేవా, నేనందరినీ నవ్వించే వృత్తిలోకి ప్రవేశిస్తున్నా, కానీ నన్ను చూసి ప్రజలు నవ్వే పరిస్థితి రానీకు. రే సుందరం. హాయ్ రాఘవ, కమ్రా, వాట్ వాంట్ టీ, చా, కాఫీ, బౌల్? చిఫున్, ఒక పిక్చర్ లో బుక్ అయ్యావలేదో, అంతలోనే ఇంకో ప్రొడ్యూసర్ ని మా ఇంటికి రండి అని ఆర్డర్ వేస్తావా? నన్నేం చేయమంటావురా? చెక్ మొదటిసారి చేతిలోకి వచ్చేటప్పటికీ నాకు గభీర్ నా బుద్ధి వచ్చేసిందిరా. క్షమించరా, నాకు నువ్వు స్నేహితుడు కదా. మరి నేను బాధపడలేరా? అతడుందే, ఆ సుకుమార్ ఏదో కష్టపెట్టుకున్నాడు, నేను ఒక విధంగా మాట్లాడి నచ్చ చెప్పానులే. థ్యాంక్స్ రా. రాఘవ, ఉత్తముడకు ఒక స్నేహితుని అభిమానం ఉన్నంత వరకు నేను జీవితంలో నిజంగా ముందుకు వెళ్తాను రా. రే రాఘవ, నీ వయసు ఎంత? ఇప్పుడు ఎందుకు రా నా వయసు మాట? రే వయసు అడుగుతావు అంట. రే లేవరా, ఆశీర్వదించడం పూర్తయిందా? నేను రావచ్చా? ఎవరు వచ్చారా? మీరా? రండి రండి, దయచేయండి దయచేయండి. ఏదో సినిమాలో నటించబోతున్నట్లు చెప్పారు. ఇంతలోకి మీకెట్లా తెలిసిపోయింది? మీ భవిష్యత్తులో నాకు ఇంట్రెస్ట్ ఉందిగా, అంతే తెలుసుకున్నా. భలే భలే. రే లేవరా. అయ్యో పర్వాలేదండి, కూర్చోండి. నువ్వు ఉంచారా? వన్ మినిట్. ఏమండి, ఏమిటి ఇలా వచ్చారు? ఏదో ఈ వీధిని పోతూ ఇలా మా ఇంటికి వచ్చారా, లేక నన్ను చూడటానికి వచ్చా? నేను తిన్నగా మీకోసం వచ్చా. నా కోసమా? గొప్ప అదృష్టం. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, కొంచెం ఉండండి, టిఫిన్ ఏమన్నా పట్టుకొస్తాను. అదంతా ఏమవుతు? అమ్మ ఇంట్లో లేదు, లేకపోయినా పర్లేదు, నేను వంట బాగానే చేస్తాను. 5 నిమిషాలు. నేను నీతో అనలా. వీరేమిటి? వీడు నా ఫ్రెండ్, నెల్సన్ కంపెనీ అని ఒక పెద్ద కంపెనీ, దానికి మేనేజర్ అండి. ఊరు గన్నవరం, పేరు రాఘవ. మాట్లాడుతుండీ, ఇప్పుడే వస్తాను. నోరు మూసుకుంటా, ఏమన్నా మాట్లాడరా. ఇప్పుడు నేను ఏం టిఫిన్ చేసేది? చచ్చి పొయ్యి ముట్టించాక ఏం టిఫిన్ చేద్దాం? ఏమిటండి? అవును, కానీ ఈ విధంగా కలుస్తామని నేను ఎప్పుడు అనుకోలే. ఇది పరాయి స్థలమే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని ఆశ్చర్యపడుతున్నారా? లేదే, మీరు సుందరం ఇంటికి వచ్చారంటే నాకు ఆశ్చర్యం కలగదు. అవునవును, మా ఫాదర్ తోటి వస్తాను అని ప్రామిస్ చేసి రాని వారు ఇలాంటి వాటికి ఆశ్చర్యపడతారా? అసలు ఇప్పుడు లోకంలో నీతికి నిజాయితీకి స్థానం లేదులేండి. ఈనాడు లోకంలో నీతి ఆడవాళ్ళు నేర్పించడమేనేమో. అదేమిటి? సూటిగా చెప్పాలా, ఆనాడు మీరు పెళ్లి చూపులకు రాకపోతే ఎంతమంది బాధపడ్డాం. అలాగా రాలేదని మీకు కూడా బాధ కలిగిందా? మీకు ప్రశ్న వేయినా, ఆనాడు మీరు రాకపోవటానికి అసలు కారణమేమిటో. ఓహో, విషయం సిగ్గు విడిచి నేనే చెప్పుకోవాలంటారు. చూడండి, నేను ఒక ప్రశ్న వేయనా, సుందరానికి మనసు ఇచ్చావా లేదా, లవ్ చేస్తున్నావా లేదా? నాన్సెన్స్. సుందరమే ఈ విషయం నాతో అన్నాడు. ఏ, ఆయన నవ్వించగలడు గాని ఆలోచించలేడని ఆశ్చర్యపడుతున్నాను. ఏమన్నావు? సుందరం అంటే అప్పుడు ఆప్యాయత చూపాను, వారి నవ్వించు మాటలను తమాషా ప్రవర్తనను పొగిడాను, అద్దం వంటి స్వచ్ఛ హృదయుడని మెచ్చాను.
వారు అన్నయ్యతో సమానం. ఇది నిజమే అనుకోవచ్చు, అబద్ధమే అనుకోవచ్చు. ఏమనుకున్నా నేను విచారించను. ఆయన, నేను నా మనస్సును ఇవ్వలేదు. ఇప్పుడే నేను వారితో ఈ మాట చెప్పాను. ఏ రాధ, నువ్వు లవ్ చేసావనుకోవడానికి నేను ఒక విధంగా కారణం. క్షమించు రాధ. రాధ, నువ్వే తనకు సర్వస్వమని ఆరాధించే ఆ వ్యక్తికి హఠాత్తుగా ఇది వింటే పిడుగుబడినట్లే కదా. నీ మాట విన్నప్పుడు అది నాకు ఎంత ఆవేదన కలిగించిందంటారు. వారు ఇది సహించాల్సిందే అంటాను. దీని ముందే తేల్చడం మంచిదంటాను. వాడు అమాయకుడు. దయవుంచి నా ఉద్దేశం ఇది. ఇలాంటి విషయం తెలిసిందంటే వాడి మనస్సు పాడే పిచ్చెత్తిపోవచ్చు. అయితే ఏమంటారు? రాధ, నువ్వెంత బాధపడుతున్నది కూడా నాకు అర్థమైంది. రాధ, నీకు వాడంటే అంతగా ఇష్టం లేదు. కానీ ఆ సంగతి నువ్వనకూడదు. అంటే మీ ఉద్దేశం? వాడి జీవిత ఆరంభమే భరతవాక్యం కాకూడదు అని. రాధ, నిన్నే చేసుకోవాలన్న ఒకే ఆశయంతో వాడు జీవితంలో కృషి చేసి పైకొస్తున్నాడు. సినిమాలో నటించడానికి వాడు ఒప్పుకున్నది కూడా ఆ ఆశతోనే. ఆ ఆశయమే వాడి జీవితాన్ని పుష్పింపజేయబోతోంది. సుందరం క్షేమం ఒకటేనా మీరు కోరేది? నేనేమైనా దిగులు లేదా మీకు? అది కూడా నేను బాగా ఆలోచించాను. అయినా ఇది కొద్ది రోజులే కదా. అతనికి ఇది ఆలస్యంగా తెలిస్తే ఇంతకాలం నేనే మోసపుచ్చుతున్నట్లనిపించదా? ఇప్పుడు కూడా అలాగే భావించవచ్చుగా. రాధ, సుందరం ముందుకు రావడానికి నువ్వు కూడా సహాయం చేయాలి. అది ముఖ్యం. అందుకే ఈ ఏర్పాటుకు నువ్వు ఒప్పుకోవాలంటా. వేరే మార్గం లేదు. సరే, ఇది నాకు ఇష్టం లేకుండా మీరు చెప్పారని ఒప్పుకుంటున్నా. థ్యాంక్ యూ రాధ. ఇప్పుడు మనకు ప్రధాన ఆశయము ఒక మంచివాడిని బాగు చేయడమే. ఇదేమైనా సరే మీరు మా ఇంటికి వచ్చి మా ఫాదర్ని కలుసుకోవచ్చును కదా. అసలు అమ్మాయితోటే మాట్లాడానుగా. రేపు మీ ఇంటికి వచ్చి మీ ఫాదర్ని చూస్తా. వాడు వస్తున్నట్టుంది. ఈ విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అరే ఏమిట్రా ఇది? ఏమిట్రా? ఏమిటి మోగవాడ మాదిరిగా మౌనంగా ఉన్నారే? నా దగ్గర ఏమిటి లోడ 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 లో మాట్లాడటం? ఇప్పుడేమిటి ఉమ్మని పెట్టి కూర్చున్నా? రాధా, రాధా, నాకున్న తీయని ఆశలన్నీ తీరే రోజులు వస్తున్నాయని నాకు అనిపిస్తుంది. అంచేత తీపి పదార్థం చేసి తెచ్చా. ఇదిగో దీనికి ముఖ్య కారణం ఎవరో చెప్పనా? రాఘవా, ఇదిగోరా. మీకేది? అయ్యయ్యో, ఇంత ఆనందం పొందే క్షణాల్లో నేనే కష్టపడి చేసిన ఈ స్వీట్ను నేనే కష్టపడి భోంచేస్తుంటే మీరిద్దరూ చూసి బాధపడతారు అనవసరంగా. అందరూ, ఒక కమెడియన్ జనాన్ని నవ్వించేటప్పుడు వాడు సీరియస్ గా ఉండాలి. వాడు పడే అవస్థలోనే ఉంది మిగిలిన వారికి ఆనందం. ఏది, నువ్వు కొంచెం అవస్థ? ఏమిట్రా చంపుతున్నావు? పర్వాలేదు, వన్ నిమిట్. రెండే రెండు ప్లేట్లు ఉన్నాయిరా. పర్వాలేదు, వద్దురా, వద్దు, చాలు. ఇదిగోనండి, ఇద్దరం భాగాలిచ్చాం. సగం వారు, సగం నేను. ఇది మీరు తింటే అప్పుడు తెలుస్తుంది తీపి లేనిదే నా భాగమని. దానికి మీ తప్పే ఉంది, అది నా తప్పు కదా. సుందరం, అవునరా, హడావిడిగా చేసి పట్టుకొచ్చాను కదా. ఏమిటి అలా ఉన్నారా మీరు, బాగలేదా నేను చేసింది? కామన్, ఏంట్రా నువ్వు కూడా తినకుండా? ఎలా తీపి ఎలా ఉంది? కేసర మాదిరిగానే ఉంది. నా ఉద్దేశం కూడా అచ్చేద్దామనేరా. కమాన్ కమాన్. కానీ నీళ్ళు తోలా, నాకేమండి, కొంచెం ఉండండి, కాఫీ తీసుకుపోదు కానీ పాలు తీసుకొస్తా. అదంతా ఏమొద్దు, నేను వస్తా. మీరు హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిపోయారు. థ్యాంక్స్. నేనే పిలుద్దాం అనుకున్నా. లవ్ ఆరంభించినప్పుడే కదా హ్యాండ్ బ్యాగ్లు మర్చిపోయిపోతారు. లవ్ సగం అయిందిగా, ఇంకెందుకు మర్చిపోవడం? ఏం ఫాదర్? ఏంటమ్మా, నిన్న ముఖం ముడుతూ గమ్మున ఇంట్లో కూర్చున్నావు, ఈవేళ జమ్మున పాట పాడుతున్నావే. వారు కనిపించారు ఫాదర్. ఎవరమ్మా? వారే ఫాదర్. ఎవరు నాకు చెబుతూ? మొన్న మన ఇంటికి వస్తారనుకోలా. ఓ రాఘవరావా, వారు నీకెక్కడ కనిపించారు? ఇప్పుడు సుందరం సినిమా యాక్టర్ అయ్యాడుగా, అతన్ని అభినందించాలి అని వాళ్ళ ఇంటికి పోయాన్న. వారు అక్కడే ఉన్నారు. వారిద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అట. ఏదో కారణాంతరాల వల్ల మొన్న వారు మన ఇంటికి రాలేదు. వారు ఒకసారి వచ్చి మీతో స్వయంగా మాట్లాడి వెళ్తామన్నారు. అసలు వధువే వరుణ్ణి చూసొచ్చినప్పుడు ఇక పెద్దవాళ్ళతో ఏం మాట్లాడతారు? ఉంది ఫాదర్. అమ్మాయి అయితే విషయాలన్నీ కూడా మీ ఇద్దరు మాట్లాడుకున్నట్టే కదూ. మీకు ఇంకేదైనా ఉద్దేశం ఉంటే నేను అసలు మీకు అడ్డు చెప్పను. రాఘవరావు నువ్వు చేసుకోకూడదు అని చెప్పానే అనుకున్నావు. నువ్వు ఆ మాట చెప్పలేవుగా. చెప్పలేని? నాకు తెలుసులే ఫాదర్. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి.
పొంగిది పొంగి పోవు పరువం. పూత పూచే హృదయం ఇది పొంగి పోవు పరువం. ఒక రాగం ఎదలో విరియు అనురాగం అందే కురియు. ఒక రాగం ఎదలో విరియు అనురాగం అందే కురియు. పూత పూచే హృదయం ఇది పొంగి పోవు పరువం. ఇది పొంగి పోవు పరువం. కళ్ళలో కొంటె నవ్వేలా దాగని వెర్రి బలపేలా. కళ్ళలో కొంటె నవ్వేలా దాగని వెర్రి బలపేలా. ఇలా నాకు నీ నీడె మేడయను కొంటి అలుగుటిది ఏమి ఈ వేళ. ఇలా నాకు నీ నీడె మేడయను కొంటి అలుగుటిది ఏమి ఈ వేళ. పూచే హృదయం ఇది పొంగి పోవు పరువం. ఒక రాగం ఎదలో విరియు అనురాగం అందే కురియు. పూత పూచే హృదయం ఇది పొంగి పోవు పరువం. చలూరు వయసు నవస్వర్గం త్రోవలు తెరచు. కనువిందవు నీ మోగి తళుకు వెలిగించవు నీ ముద్దు పులుకు. పూత పూచే హృదయం ఇది పొంగి పోవు పరువం. ఇది పొంగి పోవు పరువం. కొత్త ముఖం ఈ ముఖాన్ని ఏడవులు పట్టుకొచ్చారయ్యా. అయ్యో ఏ ఊరు ఉంది? ఇంట్లో చెప్పుకోవచ్చావా చెప్పకుండా వచ్చావా? ఏమైనా మాట్లాడవా? నోరుకుంటావా? ఏమండి సార్, ఇలా నోటి మీద కొడుతుంటే ఎలా మాట్లాడమంటారు సార్? ఎందరో ఆర్టిస్టులు ఈ దెబ్బలు తినే పైకొచ్చారయ్యా. ఇప్పుడు అర్థమైంది సార్, సినిమాలో వాళ్ళు ఎందుకు ఊరికే ఉబ్బిపోతుంటారో, ఈ దెబ్బలు తినే కావాలి. బులి మాట్లాడతావు అయ్యా, ఏం వేషం ఇది? పిచ్చివాడి వేషం. ఏంటి? అదే కామెడీ మేకర్ సార్. ఏంటి నలుపు చేసుకున్నావా? లేదు నేను వేసుకోలేదు సార్. నువ్వు కామెడీ అవుతావయ్యా. దేవయ్యా సార్, సార్ ఇప్పుడు డైరెక్టర్ గురుమూర్తి గారు వస్తారా సార్? గురుమూర్తి గారా? అయ్యో గురుమూర్తి తాలూకా నువ్వు ముందే ఆ సంగతి చెప్పకూడదయ్యా. దిగవయ్యా, చక్కగా ఉన్నావయ్యా, నీకు పిచ్చివాడి వేషం ఇచ్చారంటయ్యా. వెళ్ళవయ్యా. రండమ్మా. నమస్కారం. నమస్కారం. అమ్మగారు బాగున్నారా? కూర్చోండి. ఏంటి పిచ్చిమోకం నిల్చున్నావా? అసిస్టెంట్ డైరెక్టర్ సార్. ఏమిటి?
ఇవాళ నేను మాట్లాడాల్సిన డైలాగ్స్ అన్ని మేడం మీద అన్నారు కదండి. ఇదేమిటి ఇంట్లో మెట్లు లేవు, టాపు లేదు, అన్ని లైట్లు కనపడుతున్నాయి. డూప్లికేషన్ వేస్తాయా పోలానికి? అరే బాబాయ్ అంటుంటే మన స్టూడియో టైలర్ కుట్టాయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు అది? డైరెక్టర్ గారు అయ్యా. అయ్యో సార్, డైరెక్టర్ సార్, మీరా చూడలేదు? వెరీ గుడ్, వచ్చావా? మేకప్ ఓకే. మొఖం బయలుపెట్టి వేశాడు సార్, డ్రెస్ ఇది వేసుకోమన్నాడు. సరిపోతుంది. డైలాగ్ ఇచ్చావా? ఇచ్చానండి. అమ్మగారికి ఇచ్చావా? ఇచ్చాను సార్. ఒక మాట అండి. ఏమండి? రే, మన హీరోయిన్ మిస్ కాంత. కాంత అమ్మగారు సార్, ఈమె పైన ఏదో పరీక్షిస్తున్నారు. అదే అది చిచి, మూడ్ తెప్పించుకుంటుంది అబ్బా. మూడ్ 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 పైకి చూస్తేనే వస్తుంది. అమ్మగారు, ఇతడే మన పిక్చర్ హీరో, న్యూ ఫైండ్, బ్యూటిఫుల్ యాక్టర్ మిస్టర్ సుందరం. అసలు ఏం అనుభవం లేని వాళ్ళని పెట్టి నన్ను చంపుతారు ఎందుకు? అమ్మా, ఇతనుందే గొప్ప యాక్టర్ అండి. గొప్పగా ఉంటుంది. ఉంటుంది నిజమేనా? నిజమే ఉండొచ్చు, లేకపోతే బుక్ అవుతానా? ఏ అబ్బాయి నిన్నే నోయ్ ఇల్లరా? ఓహో కొత్త. అవును పర్వాలేదు పిల్లాడు. పర్వాలేదండి పిల్లాడా? అవును. ఒక మాట అబ్బాయి, పెద్ద స్టార్ తో నటిస్తున్నామే బెదరకు, ధైర్యంగా చెయ్యి. మీరు కూడానండి, న్యూ ఫైండ్ తో చేస్తున్నానని అనవసరంగా కంగారు పడక్కర్లేదు, ధైర్యంగా ఎప్పటి మాదిరిగానే చెయ్యండి. సార్, ఈవి నాకు తెలుసు, ఇంతకు ముందు ఎప్పుడో చూసేశాను. ఈవి ఫేమస్ స్టార్. గోడల మీద ఈవిడ బొమ్మకేగా సార్ మేసాలు పెడుతుంటారు కుర్రాళ్ళు. చాలా బాగుంటుంది. రే ఉండరా. సరే సరే, రిహార్సల్ పెడదామా? పెడదాం. ఇవాళ సీన్ నెంబర్ 21. 21. 21. ఏంటబ్బా మార్తిరావు, రెడీయా? Yes, ready. I'm ready, sir. Very good. Action. Yes. No, 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 madam. Why? కొంచెం స్టైలిష్ గా అందిరుండండి ప్లీజ్. బ్రహ్మాండ సార్, డైరెక్టర్ సార్, సినిమాలో ఆడవాళ్ళకి ఓడవటం కూడా డైరెక్టర్ నేర్పాల్సింది. అవును. ఎవడో మేకప్ వేసిన వాడు. రే యారావు, కూపిడావనే ఉండమ్మా. ఏదేది ఈ సీన్ కు సరిపోతుంది సార్? సరిపోతుందా? సరే సరే, దట్స్ ఆల్ రైట్. రే ఎక్కడ ఎక్కడ పోతాం? ఏం సార్, మమ్మల్ని ఇట్లా కొట్టకపోతే యాక్టింగ్ రాదా సార్? మరేం చేస్తాం, రిహార్సల్ చూడటం ఎందుకు? ఇప్పుడు టేక్ చేద్దామే. చేసేద్దాం, చేసేద్దాం. వాయిస్ చేసేద్దామే. డైలాగ్ ఏంటి? సీన్ నెంబర్ 21. ఏ డైలాగ్ ఏంటి? నేను రాసి ఇంటికి పంపించాముగా. అబ్బాయి కావాలంటే విడిగా ఒక రిహార్సల్ చూడండి. ఏంటో రిహార్సల్ కావాలా? వద్దుగా, మరి తెచ్చేద్దాం. టేక్ రెడీ, టేక్. అబ్బా మొత్తం రెడీ, రెడీ, టేక్. మేకప్ తీసుకురా, తీసుకురా. బాగానే ఉందమ్మా. ఫ్యాన్ ఫ్యాన్ అయినా ఫ్యాన్ అయ్యి సార్, నాకు కొంచెం పౌడర్ ఇప్పించండి. అరే నీకు పౌడర్ ఎందుకురా? నీ ముఖానికి ఉన్నది చాలు లేవయ్యా. ఈవేళ పొద్దు నుంచి ఏమి తినలేదు, కొంచెం మంచి నీళ్లు. అరే వీడు ఎవడరా? నీళ్లు వేషం వేస్తే డైలాగ్ ఏమిటో తెలుసుకో. ఇంటి నుంచి వచ్చేప్పుడే ఆవురు ఆవురు అంటూ వస్తావు. సరే పోన్లేండి సార్, నాకేం వద్దు. సరే మనవాడు రెడీ సార్? రెడీయా? ఓకే. ఏంటమ్మా? ఏమైంది? ఎవరా రమయ్యా? హ్యాపీ జ్యూస్, హ్యాపీ జ్యూస్ ఇవ్వు. అమ్మగారికి ఇవ్వు. అమ్మగారికి మొట్టమొదటిసారిగా శుభవాన్ని నేను కెమెరా ముందు ముఖం చూపిస్తుంటే వాడు చక్కడం పెడుతున్నాడు సార్. అరే ఎవడా నువ్వు? పిక్చర్ తీసే ప్రొసీజర్ అబ్బా, వాడిపోయిన తర్వాత నువ్వు డైలాగ్ చెప్పు. బావయ్యా మరి సలహా వీరు, గొడవ చేస్తావే. సరస్సు, ఐస్ క్రీమ్ వలె చలువునిచ్చు నీ ఐసు, ఆ ఐసులో వెలుగుతున్న లైట్సు, అందమైన ఫేసు, దాని సెంటర్ లో కోలగా ఉన్న ఒకటిన్నర అంగుళం సైజు నోసు, నైసుగా మెరిసే 14-క్యారెట్ నెక్లెస్, లేసు వల్లిన నీ రోజ్ కలర్ బ్లౌజ్, నీ మూమెంట్స్ లో ఉండే గ్రేసు, ఆహా ఆహా, నా హృదయాన్నే వశం చేసుకుంది కామోసు. రాజా ఏం ప్రేసి? నా రాజాలు చిమ్ము విలాసమయ వదనం.
నా తపోఫలం మీ చక్కని ముఖం నా హృదయంలో పెన్నిధుల్ని కొల్లగొడుతున్నది. ఎందుకు కట్టేశారు? అమ్మా తెలుగు మాట్లాడమ్మా, నారాజాలు కాదమ్మా నవరసాలు. అమ్మా ఇప్పుడు మనం తీస్తున్నది తెలుగు పిక్చర్ తల్లి. తెలుగు వర్షన్. ఏంటి మాట్లాడింది కరెక్టే? మాట్లాడచ్చు మాట్లాడచ్చు, కానీ ఉచ్చరించడంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి అంతే. పండి సార్, నా జిలిబిలి మాటలే నచ్చుతాయి ప్రజలకు. అయ్యో నన్ను దేవుడే కాపాడారు సార్. ఒక చిన్న విన్నపం చెప్పు. ఈ పిక్చర్ లో నన్ను అసలు ఎందుకు సార్ కమెడియన్ గా బుక్ చేశారు? ఈ అమ్మగారు తెలుగు మాట్లాడుతుంటేనే కామెడీ వస్తుంది, వేరే కమెడియన్ ఎందుకు? నోరు మూయిపోయి ఒక మాట అమ్మా, నువ్వు బయట పిక్చర్స్ లో ఏ భాష అయినా మాట్లాడు, కానీ నా పిక్చర్ లో మాత్రం తెలుగు మాట్లాడమ్మా. సరే సార్, ఈసారి నేను కరెక్ట్ గా మాట్లాడతాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎర్ర వాడు వాడే కదా రే, పోరా. ఏ బుక్ 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 మార్తిరావు రెడీయా? సౌండ్ రెడీ సార్. వెరీ గుడ్, క్లాప్ బాయ్ క్లాప్ ఇన్. ఏమిటి ఇల్లు సౌకర్యంగా ఉందా? చాలా బాగుందండి. అవును రాఘవరా, నువ్వు ఇలా ఎన్ని సంవత్సరాలు హోటల్లోనే భోజనం చేస్తూ ఒంటరిగా ఉండదలుచుకున్నావు. మీరనేది వివాహం ఎప్పుడు పెట్టుకున్నావనేగా. అవును సూటిగా చెప్పనా, రాధకు నీకు వివాహం జరుగుతుందనే విషయం మాకు తెలుసు. ముహూర్తం కూడా త్వరలో పెట్టేస్తే మంచిది కదా సార్. అయితే ఒక విషయం ఉంది మరి, ముందు నా ఆశయం నెరవేర్చుకుంటే ఆ తర్వాత నే తిన్నగా వచ్చేసి మా ఇద్దరికి పెళ్లి చేయమంటారు. ఏమిటి నీ ఆశయం, ఎప్పుడు నెరవేరుతుంది? నెరవేరుతూనే ఉంది, దానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఇంకెక్కువ రోజులు ఆగవలసిన అవసరం ఉండదనుకుంటారు. ఆలస్యం చేస్తే అనవసరమైన వదంతులకు ఆస్కారం కలగవచ్చును, అందుకే ఇంతగా చెప్తున్నా. ఆ మాట నిజమేనండి, మీకు శ్రమిస్తున్నందుకు నన్ను క్షమించండి. రే రాఘవ. రే సుందరం. రే పత్రికలు చూసావా? చూశాను రా. సమీక్షలు చదివావా? అద్భుతంగా ఉన్నాయి. ఏమిటో నాకు ఇంకా భయంగా ఉంది. నేనేదో గొప్ప యాక్టర్ నేను రాసి పారేశారు. ఏం భయం అక్క? నేనెవరు? సార్ సార్ క్షమించండి సార్, మీరు కూర్చున్నారని చూడకుండా నేను కూర్చున్నాను. సుందరం రావాలా? చాలా సంతోషం, నువ్వు పెద్ద నటుడు అయ్యావుగా. ఆ మాట పత్రికలు రాస్తున్నాయి సార్, కానీ ఇప్పుడు నేను దండం పట్టడం నటనేమే కాదు సార్. నాకు ఒక ఆశ ఉంది సుందరం. ఏమిటి సార్? నువ్వు జీవితంలో పైకి రావాలి. నేను ముందు పైకి లేస్తాను సార్, మోకాళ్ళు నొప్పెడుతున్నాయి. నిల్చున్నావు ఏం కూర్చోవా? లేదు సార్ నిల్చునే ఉంటాను. అవును ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? రాఘవరావు మీకు తెలుసా? ఏం రాఘవరావు నీకు చెప్పనలేదా? విషయమే తెలియదు సార్. రాఘవరావే. అరే సుందరం, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని మర్చిపోయాను. కొంచెం ఆగరా, వారు ఏదో మనకు చెప్తున్నారు. ఏమిటి సార్ మీరు? అరే అదేరా, ఆ విషయం చెప్తారు. అవును అది నువ్వే చెప్పాలి. మరి నేను వస్తా సార్. నాకు తెలుసు అసలు సినిమాకే మీరు ఎప్పుడు పోరు, ఎలాగైనా నా కోసం ఒకసారి పోయి చూడండి సార్. అలాగే పోతాను. నేను నటించిన పిక్చర్ చూడండి సార్, దయవుంచి వేళ వెళ్ళి చూడండి సార్. సరే నేను వస్తా. వస్తా రాఘవరా. సరే. రే నా మామగారు బలేవాడురా, వీరే నవనవలాడుతూ ఇంత అందంగా ఉంటే వీరి అమ్మాయి రాధ అందంగా ఉండటంలో ఆశ్చర్యం ఉందిరా. అవును రాఘవా, వీరిని చెప్పండి తెలుసు. కూర్చో చెబుతా. నీవప్పుడు మొదటి పర్యాయం ఎలా హోటల్కి పోయావో అదే విధంగా. అరే ఫోన్, నువ్వు కూడా డబ్బులు లేకుండా హోటల్ కాఫీకి పోయా? నీళ్లు తొడావా ఏంటి? నేను తప్పించుకున్నాలేరా? అవును పోతూ పోతూ నువ్వేదో విషయం చెప్తా ఉన్నాడు. అది సరే గానీ హఠాత్తుగా వచ్చావే. రాఘవ ఈ ఫోటో చూడు. బాగుంది కదరా రాత ఫోటోని, ఎప్పుడు నా జేబులోనే పెట్టుకు తిరుగుతున్నానరా. ఆవిడ్ని ఎప్పటికైనా కలుసుకుని నా ఆశ వెలిబుచ్చాలని ఉర్రూ తలుగుతున్నా రాఘవ. సుందరం, రాధామి ఉద్దేశాన్ని ఒక్కసారైనా నీతో వెలిబుచ్చలేదా? లేదు కదరా. ఇటు చూడు, అబ్బాయి అంతస్తుకు తక్కువైన వారితోనే సంబంధం చేయాలని పెద్దవారు అంటుంటారు. ఆవిడ అంతస్తుకు మించి నీ అంతస్తు ఉండాలి. అంతవరకు నువ్వు ఆగడం చాలా అవసరం. ఓఎస్ నువ్వు ఈ సలహా ఇచ్చావని ఆగిపోతున్నా. రే ఆలస్యం అమృతం విషయం కాకూడదురా. అవును రాఘవ, ఆవిడ లవ్ చేస్తున్న విధంగా నేను లవ్ చేస్తున్నానని వెంటనే వెళ్ళి ఆవిడతో చెప్పద్దు. లేదంటే రాధ వేరే యువకుడితో పెళ్లి కొప్పుకుందంటే నా ప్రాణాలే పోతాయిరా. సుందరం ఎందుకు రా తొందరపడతావు? అరే అవును నువ్వున్నావుగా. ఏమిటో రాఘవ, నా ఆశలన్నీ ఎప్పటికప్పుడు నీతో చెప్పుకుంటేనే గాని నాకు నిద్ర కూడా రాదురా. ఇటు చూడరా, ఫస్ట్ పిక్చర్కే స్టార్ అయిపోయాను రా. ఇంకా ముందుందిలే, నేను వెంటనే వెళ్ళాలి. కరెక్ట్గా షూటింగ్ టైంకి వెళ్ళద్దు. సరే. Thank you.
మాణిక్యం గారు రండి. ఎలా వచ్చారా? మీకోసం వచ్చామండి. సరే సరే కూర్చోండి. ఏమిటి విషయం? ఏం లేదండి, మన పిక్చర్ లో సుందరం గారికి డ్రెస్ కుట్టవలసిందిగా, ఆ డ్రెస్ కొలతల కోసం టైలర్ ని తీసుకొచ్చానండి. ఏం కొలతలయ్యా? షూటింగ్ కే టైం లేదు, డ్రెస్ ఏమిటి కొలతలు ఏమిటి? ఒకటి చేయండి. ఇంత ముందు కొలతలు ఉన్నాయా? అవును. వాటికి ఒక అరంచి ఎక్కువ పెట్టుకోండి. అలాగేనండి. విక్టరీ ఫిలిమ్స్ సాంగ్ నంబర్ 2 టేక్ 1. నవయువతి స్నేహమతి, నవయువతి చక్కని ప్రియ నవయువతి, హృదయమున కలవు గదా, నావలపుల కథవు గదా, పెదవులు సింధు సుధవు గదా, యువకుడనను కనరాదా. అందాలు నీ అంతే పొంగేనులే, ఆనంద రవమై నోగేనులే, అందాలు నీ అంతే పొంగేనులే, ఆనంద రవమై నోగేనులే, ఆహా నీ మాట వినినంత మైకం నిండేను మనసంతా. నవయువతి చక్కని ప్రియ నవయువతి, హృదయమున కలవు గదా, నావలపుల కథవు గదా, పెదవులు చిందు సుధవు కదా, యువకుడ నను కనరాదా. సన్నని నడుమి మగువందం, సున్నిత స్వరమి మకరందం, సన్నని నడుమి మగువందం, సున్నిత స్వరమి మకరందం, ముద్దుల పలుకు సందేశం, భువికే వెలుగు మృదుహాసం, ముద్దుల పలుకు వెలుగు మృదుహాసం.
రామ ఫిలిం సా. నేనే సెక్రటరీ మాణిక్యాన్ని మాట్లాడుతున్నా. సుందరరామయ్య కలిసిటానా? మూడేళ్ళు పోవాలి, ఒకే బిజీ. అయితే ఒకటి చేయండి, నెక్స్ట్ ఇయర్ జూన్ మధ్యలో ఒక నాలుగు కాల్ షీట్లు వేసుకోండి. అదే లాభం లేదు. తెలియదే, ఎప్పుడు చూడాలి నన్ను? ఇంతకుముందు ఎప్పుడు చూడండి. ఇప్పుడు చూడరా. కొత్తపేట కోరమేసం కోటిగాడి పేరింటే పసిపిల్లలు కూడా పాలు తాగర్రా. ఏంద్రా పీనుగలకు చూస్తా? నన్ను పీనుగంటే హర్షవా పేగులు తీసేస్తా. అబ్బనీ అబ్బ మొన్న ఒక రేత్రిగాడు ఒక రౌడీ నాయలు ఎదురుపడ్డారా, అబ్బాయిని టవల్ మాదిరి మడి సంకలో పెట్టుకున్నా, దబ్బాల ముఖం మీద ఒక నాకౌట్, ఒకే ఒక దెబ్బ కొట్టి పోరాన్నా. కొత్తపేటలో దౌరు తీసినాడు, కొలిసి పడదాకా తిరిగి చూడాల. మళ్ళీ పొద్దున కూడా కాళ్ళు పట్టేశాడు. ఓ ఏడు మూల పెట్టాడు పిల్లడు మాదిరి. ఛా, పోరా పిచ్చి సన్నాసని వదిలిపెట్టేశా. దూరంగా పోయి తిట్టం మూల పెట్టాడు, ముందేమో ఏడ్చాడు. ఏం చేయమంటా అండి? నీ సంగతి ఏందిరా? జేబులో ఏముందో మర్యాదగా ఇచ్చే ప్రాణం తీస్తా. నా దగ్గర ఏమీ లేదు. ఏమీ లేదు, ఏమి లేదంటా వింటరా? పొడిచినట్టే రక్తం కక్కుతావు. తాయ్, చిల్లర లేని ముఖాన్ని కోటి ఎందుకు వేసావురా? చెప్పరా పచ్చి. ఏంటయ్యా? ఏంద్రా? ఏమిట్రా? ఏందయ్యా? ఏమిట్రా? ఏమిట్రా నీ ఉద్దేశం? ఏముందండి, మీ దగ్గర ఏమన్నా ఉంటే కాస్త డబ్బులు ఇచ్చేయాలండి, లేదంటే మీ దావును మీరు వెళ్ళండి అంతే. ఏంటి అసలు నడిరోడ్డు మీద మనకి కొట్టాట? ఏంటరా ఏందా? ఏందా నన్ను ఒక్కని చేసి కొడతా, మొగడు వేరే అంట నువ్వు. ముయ్యో పళ్ళోడు కొట్టేస్తాను. వదవయా, వదలవయా, కత్తి తీయాలి నేను. వదలమంటే కత్తి పట్టుకోవడం తెలుసా? ఇంకెప్పుడు ఈ పని చేయగా? ఓ చేయను, కనిపిస్తే చంపేస్తాను. అట్టగా నా యాళ్ళది ఇంత పెద్ద రోడ్డు మీద ఒక రాయన్న కనపడదా? ఈ సంగతి చెబుతామంటే విశ్వ సుందరం బ్రహ్మాండం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నేను టైగర్ ప్రొడక్షన్స్కి వెళ్ళాలి, అక్కడ వర్షం సీన్ ఉంటే తడవాలి. సరే. ఏం డైరెక్టర్ సార్? సుందరం, నువ్వు రెడీ అయినా? రెడీ. ఇప్పుడు సీన్ నీకు తెలుసా? తెలుసు సార్. ఈ సీన్లో అంగటి నుంచి ఇద్దరం సామాన్లు పట్టుకొస్తుంటాం. అసలు ఈ సామాన్లన్నీ నేను తెస్తుంటాను. గాలి తుఫాన్ వస్తుంది, భయంకర వర్షం. ఎప్పుడు? డైరెక్టర్ గారు అన్న వెంటనే. గొడుగు మాత్రం ఈవిడ వేసుకుంటుంది. ఏం సార్, గొడుగు కూడా వీరికిస్తే? కథనే మార్చద్దు. కథ ప్రకారం నేను భార్య చెప్పినట్టు వినే భర్తను. ఎన్ని సామాన్లు మోసుకొస్తున్నా పర్వాలేదు, నేను తడవచ్చు. ఒంటి చేతులతో వస్తున్నా, నువ్వు తడవకూడదు. ఇప్పుడే గొడుగు తెరిచి ఉంచాలేమో. వర్షం పడుతుంది. ఎస్, రెడీ. రైట్ సార్. సార్, నేను ఎప్పుడు రావాలో కొంచెం చెప్తారు కదా సార్? చెప్తాను. రైట్. సరే, ఏమండి ఇవాళ మనకు టిఫిన్ ఏమిటి? నువ్వు ఫిలిం తినేవు, తర్వాత పోయి టిఫిన్ తిందాం. ఏదో గొడుగు మిస్టర్. ఇంతేనా వర్షం? గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్. హలో, రాంగ్ నంబర్. మాణిక్యం, హూ స్పీకింగ్? రాంగ్ నంబర్. లేదు సార్, లేటర్. ఇప్పుడు కాదు. ఆ కాటన్ మిల్లో షేర్ల విషయం వెయ్యక్కర్లేదు, 500 చాలు. అన్నయ్య, ఆ కొడెక్కరాల బంగ్లాను దే ఆర్ నాట్ సెల్లింగ్ ఇట్, ఉంచాల్సిందే. పాఠశాలకి డొనేషన్గా ఇచ్చేసాం. చేస్తాను. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, అరే నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. అందుకనే పెద్దలు అలవి మీరు ఇల్లు కట్టకూడదంటారు. బిడ్డ ఏ రూమ్లో ఉన్నది అమ్మకు తెలియదు, అమ్మ ఏ రూమ్లో ఉన్నది బిడ్డకు తెలియదు. అరే సుందరం, రాత్రి ఎప్పుడో 2-3 వస్తావు, మళ్ళీ తెల్లారక ముందే పోతావు. అరే ఓ చోటు నుంచో. ఏంట్రా, మీ అమ్మ ఇంట్లోనే ఉన్నదని కూడా నీకు జ్ఞాపకం లేదా? ఏం చేసేదమ్మా పనులుంటే? నేను వచ్చేసరికి నువ్వు నిద్రలో ఉంటావా? అప్పుడు లేపు మాట్లాడితే నీ నిద్ర చెడిపోదు. అరే సుందరం, ఒక తల్లి మనసులో ప్రేమ బిడ్డకి ఎప్పుడూ అర్థం కాదు. నువ్వు ఇలా పొద్దసమానం కళాసేవలో కాలం గడపాలా? ఎప్పుడో ఒకప్పుడైనా అమ్మను జ్ఞాపకం చేసుకోవద్దు? వారానికి ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకూడదురా? ఒకరోజా? ఏమ్మా, ఆ రోజు కూడా స్టూడియోకి వెళ్తే నేను పనిచేస్తున్న పిక్చర్ 500 అడుగులు పూర్తి అయిపోతుందిగా. సరే సరే, పద, టైం అయింది. ఎక్కడికి రా? ఎక్కడికా అమ్మా? ఆహ్వానం చూడలా? ఏమిటది అమ్మా? నా కళాసేవను హర్షిస్తూ ఈ ఊరి వాళ్ళంతా నాకు ఒక సన్మానం ఏర్పాటు చేశారని చెప్పానా? అవును. పద, టైం అయింది. మరి నేను అక్కడికి రానురా? ఇక్కడ కాదమ్మా నాకు సన్మానం, అక్కడ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి. అమ్మా, అది ఎవరు ఏర్పాటు తెలుసమ్మా? ఒక పెద్దమ్మ, హోటల్ చక్రవర్తి, వారి అమ్మాయి రాధ. మన రాఘవ లేడు? రాఘవ. ఎందరో మహామహులు వస్తున్నారమ్మా. అంతమంది పెద్దల్లో అమ్మవి నువ్వు లేకపోవడమా? అమ్మా, నీకోసం మొదటి వరుసలో మొదటి సీట్లో నీ పేరు రాసి రిజర్వ్ చేసి పెట్టారు. రామ్మా. అరే నేను బయలుదేరని చెప్పానుగా,
ఏమిట్రా నన్ను గొడవ పెడతా? అన్నాయ్ రెండు సార్లు ఫోన్ వచ్చింది, అంతా ఎదురు చూస్తున్నారట, మరి పోదామా? అమ్మ టైం అయిందమ్మా, రామ్మా. పోరా నువ్వు పో. అమ్మా నా కోపం వచ్చిందంటే నన్ను ఆశీర్వదించి పంపమ్మా. క్షేమంగా పోయి లాభంగా. ఏమిటై అందరూ కలిసి గుంపుగా వచ్చారు, ఏమిటి విషయం? అబ్బాయి గారికి సన్మానం జరుగుతుంది కదండి, అది చూసి రావాలి. పెద్దలు ఏం మాట్లాడతారో వినాలని మేమెంతో ఆశపడుతున్నామండి. అందరూ పోవాలనుకుంటున్నారా? అవునండి. సరే పోయిరండి. సేవకులకి ఇంత ఉత్సాహం వచ్చింది, సన్మానంలో పెద్దలు ఏం మాట్లాడతారో విని రావాలని ఆశిస్తున్నారే. మరి నాకు కళ్యాణి ఏంటమ్మా, నువ్వు పోయి రిక్షా తీసుకురా. అయ్యయ్యో రిక్షాలో వెళ్తారా మీరు? అబ్బాయి గారికి తెలిస్తే కోపడరమ్మా. లేదు కళ్యాణి, నేను కూడా ఆ సభకి పోయి సన్మాన మహోత్సవంలో ఏం మాట్లాడతారో ఆలకించి రావాలి. పో త్వరగా పోయి తీసుకురా. సరేనమ్మా. త్వరగా బండితివాయ్ తీ. ఏంటమ్మా అది, లోనికి పోకూడదు, పోయి అక్కడ నిల్చో మూల. మహాశయులారా, కళాభిమానులారా, యాక్టర్ సుందరం సమస్త జనులను నవ్వించు ప్రతిభావంతుడే కాదు, ప్రతి రసాన్ని నిరూపిస్తూ ప్రజలను కళా సముద్రంలో ఓలలాడించు ప్రజ్ఞాశాలి. ఈ శుభ సమయంలో మీ అందరి తరఫున శ్రీ సుందరం గారికి ఈ కానుకను బహూకరిస్తున్నాను. కళాభిమానులారా, నరుడు ఎంతకాలం జీవించాడనేది ముఖ్యం కాదు, ఏమేమి సాధించాడు అది మాత్రం ముఖ్యం. కళాలోకంలో నటుడు కొద్ది కాలం మాత్రం జీవించవచ్చు, కానీ ఆ కాలంలో అతడు ఏం సాధించాడు అనేదే ముఖ్యం అనుకుంటాను. నన్ను ఒక వ్యక్తిని చేసి కళాకారుడు కావటానికి కారకుడైన మిత్రుడు రాఘవరావుకు నేను కలకాలం రుణపడి ఉంటానని ఈ సందర్భంలో సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సోదరులారా, సినిమా ప్రతిష్ట ఉందే, వియత్ ప్రధానం మెరిసిపోయి సప్తవర్ణాల ఇంద్రధనస్సు వంటిది, స్వయం కృషి అనే వర్షపు దల్లు మీద ప్రజాభిమానమనే సూర్య తేజస్సు పడితేనే ఇంద్రధనస్సు వెలుగుతుంది. కృషి తగ్గిపోతే జనుల యొక్క అభిమానంతో పాటు పేరు కూడా పోతుంది. అంటే నేను ఈ ఉన్నత స్థితికి రావడానికి మీ అందరి ఆదరణే కారణం. న్యాయంగా ఈ సందర్భంలో మీలో ప్రతి ఒక్కరికి పూలమాల వేయాలి, కానీ నిర్వాహకులు అన్ని మాలలు తెచ్చినట్టు లేదు. అందువల్ల మీ అందరి తరఫున నేనే మాల అందుకున్నాను. మీ ఆదరణకు అభిమానానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సెలవు, నమస్కారం. మహాశైలారా, ఇంతటితో సభ ముగిస్తున్నాం. మీ అందరికీ మా కృతజ్ఞతాభివందనాలు. ఆగరాకడ లోపలికి రావ. అమ్మ ఏమిటమ్మా ఇదంతా? మరి ఇవాళ నువ్వు ఎంతమంది కళ్ళల్లో పడ్డావో. కళ్ళలో పడకపోతే చెవులో పడతానా? నువ్వు రాలేదుగా అమ్మ, నేనేం మాట్లాడాను నువ్వు వింటేగా అమ్మా. అంతా నాకు తెలుసురా. ఏమిటి తెలుసు? దివ్య దృష్టి ఉందా? ఇంట్లో కూర్చున్నావు, నేను అక్కడేం మాట్లాడాను నీకేం తెలుసమ్మా? ప్రజల అభిమానం అనే సూర్య తేజస్సే కృషి అనే వర్షంపై పడాలని నాకు తెలుసు. అమ్మా ఏం మాట్లాడబోతున్నానో నేను కూడా రాసి చూసుకోలేదు ముందు, నా ఉపన్యాసం అంతా కరెక్ట్ గా చెప్తున్నా? ఇలా చూడరా, నేను నీ ఫ్యాన్ని, నేను నీ సంతకం తీసుకున్నారా? ఏంరా సంతకం రా, ఇది పొంగలి పురుగు మాదిరి నిలిపి రాయకూడదు. అమ్మా నన్ను పొమ్మన్నావే. నువ్వు పోయాకొచ్చా? నువ్వు పోయాకొచ్చా, నేను రమ్మన్నప్పుడు మాత్రం పోరా అన్నావు. అయ్యో 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 అమ్మా అమ్మా, నువ్వింట్లో ఉండగలుగుతావా? నేను పోగానే నీ మనసు లాగింది బయలుదేరొచ్చావు. నువ్వెక్కడున్నావు? వీధిలో జనం మధ్యలో నిల్చుని అన్ని చెవులారా విన్నాను. వీధిలోనా? ఏమిటమ్మా ఇది, నువ్వు లోపలికి వచ్చుంటే సభలో నీకెంత మర్యాద చేసుండేవాళ్ళమ్మా. నాకెందుకా మర్యాదలన్నీ? నీ కాకపోతే మరి నాకా? నీ కదమ్మా ముందు మర్యాద చేయవలసింది, నువ్వు నాకు అమ్మా. అమ్మా సుందరం, నా బిడ్డని ఎంతమంది మెచ్చుకుంటున్నారనేది ఈనాటికి నేను గ్రహించానురా. నువ్వు నా ముద్దు కొడుకువే కాదు, మన సినిమాలోకానికి ఒక జ్యోతివిరా.
మరి నన్ను ఇంగ్లీష్ పిక్చర్ లైక్ చేయద్దంటావా? అమ్మా, నాకెంత పేరు వచ్చిందో అర్థమైందా, ఎంత ప్రతిష్ట వచ్చిందో అర్థమైందా, నువ్వెంతో సంతోషపడిపోయి ఉంటావా? లేదు, బాధపడ్డాన్ని. అబ్బా, ఏమిటమాట? అబ్బాయి సుందరం, నన్నేనాడు వదిలిపెట్టి వెళ్తావోనని భయం వేస్తుంది రా అబ్బాయి. ఏమిటమ్మా ఇది పిచ్చిది అల్లగా అలా అంటావే? దీనికి నీ మీద ఉన్న తల్లి ప్రేమ ఒక్కటే కారణం. అరే, నువ్వెల్లప్పుడు నా చేతుల్లోనే ఉంటావు. చూడబ్బాయి, బాగా చూడరా, దేవుడు కూడా నన్ను నా బిడ్డను విడదీయలేడు. నా బిడ్డను వదిలిపెట్టను, ఎప్పుడూ వదిలిపెట్టను. ఎంత ప్రేమ నా మీద. టైం అయింది, మొదలు మాణిక్యం పిలుస్తున్నారు చూసావా? మాణిక్యం బలేదానివే, అతను ప్రోగ్రామ్ కోసం వచ్చాడమ్మా, నన్ను పిలిచికెళ్ళడానికి కాదు. నెహ్రూ స్మారక నిధి కోసం కళాకారులను సంచారం చేయడానికి పోతున్నాం. ఒక వారం ప్రోగ్రామ్స్ పెట్టాం. నేను పోవడంలా, కానీ అందరూ పోతున్నప్పుడు నేను బయలుదేరనంటే అది నేను పోయేదా? పోతావా? పోతే మరెప్పుడు వస్తావురా? ఇవాళ ఏం తేదీ? 12 కదా, అదే ఒక వారం అనుకో. 19 వరకు ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 20వ తేదీకి ఠాన్ ఇంటికి వచ్చి వాళ్తాను. ఎందుకు అడిగానంటే 20వ తేదీని. అమ్మా గుర్తుంది, మా నాన్న దినం చేయాలి. నువ్వు కంగారు పడకమ్మా, మాణిక్యాన్ని కూడా అందుకే ఇక్కడ వదిలిపెట్టిపోతున్నాను. అన్ని ఏర్పాట్లు చేస్తూనే కరెక్ట్ గా వచ్చేస్తా. సరే, రాత్రి వేళ జాగ్రత్త బాబు, కారు మెల్లగా నడపమను. నువ్వెందుకమ్మా భయపడతావమ్మా, నీ బిడ్డ అనుక్షణం నీ చేతుల్లోనే ఉంటాడుగా. వస్తానమ్మా. హలో, హలో, సుందరానికి కబురు పడు సార్. ఏమంటే మ్యాటర్ ఏమో అర్జెంటు. నో రిప్లై. ఆల్రైట్ అప్పయ్య, నేను గట్టిగా అడిగాను ఫోన్లో, ఉన్న అడ్రస్ ఏమో తెలియదట, తెలుసుకునే మార్గం కూడా లేదట. తద్దినం నాటికి వచ్చి తీర్తానని మరీ మరీ వాగ్దానం చేసి వెళ్ళాడు. అసలు ఏమి బాధ్యత లేని మనిషి అయ్యాడే. అమ్మాయి ఊరికి పోయేప్పుడు నేను తప్పకుండా 20వ తేదీ వచ్చేస్తా అని చెప్పి వెళ్ళాడే. వైకుంఠం వచ్చినా కూడా రై, మీరు గోళ ఆపుకుపోయారంటే స్వాములోరికి పట్టించేసం జాగ్రత్త అనుకున్నారు. భక్త స్వామి, ఈ బిడ్డలు మీ ఊరి బడి పిల్లలా? అయ్యయ్యో కాదు స్వామి, ఈ చవటలంతా నా సొంత బిడ్డలు. దైవ మహిమ, ఇదిగో వీడు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం చంకలో, ఫాల్గుణం కడుపులో. వీరేనే నారాయణ గారు. ముఖం వచ్చి, వీరు ఒరిజినల్ నారాయణ గారే. ఉంగి దండం పెట్టు. అయ్యయ్యో దండం స్వామి. మీకు విజయ వస్తు. నిన్న మీరు వైకుంఠ ఏకాదశి వ్రతం కొరకు ఉపవాసం చెయ్యడం వలన మీరు స్వర్గానికి తీసుకురాబడినారు. అయ్యయ్యో కాదు స్వామి. సర్లే, మేము ఏకాదశిని పస్తుండలేదు. తింటానికి తిండి లేక గతి లేక పస్తులుంటున్నాం స్వామి. అలాగా? మేం మాత్రమే కాదు, మీకు పూజలు చేసే మనుషులందరికీ ప్రతిరోజు పస్తులే ప్రాప్తం. పస్తంటే? పస్తంటేనే తెలీదా? పస్తు అనగా పస్తే. పాడి పంటలు పొంగి పొర్లినది ఆనాటి భారతం, పొట్ట కూటికే కటకటలాడును ఈనాటి భారతం. పాడి పంటలు పొంగి పొర్లినది ఆనాటి భారతం, పొట్ట కూటికే కటకటలాడును ఈనాటి భారతం. చక్కని వంశపు చిటి తోట ఆనాటి భారతం, కదవల పెరిగే పిల్లల పుట్ట ఈనాటి భారతం. ఆతిథ్యానికి పేరు పొందినది ఆనాటి భారతం, అన్య దేశాల ధాన్యం అడిగినది ఈనాటి భారతం. రోగం రొచ్చు ఎరుగని దేశం ఆనాటి భారతం, డింగి త్వరంతో ముక్కి మూగినది ఈనాటి భారతం. డింగి త్వరంతో ముక్కి మూగినది ఈనాటి భారతం.
అది మాత్రమేనా? రేషన్ కోసం కొట్టుకుపోతే అక్కడ ఆకలి క్యూ క్యూ, రేషన్ కోసం కొట్టుకుపోతే అక్కడ ఆకలి క్యూ క్యూ. ఇది నిజమే అని నమ్మడం ఎలాగయ్యా? తమరు ఒక పని చేయండి స్వామి, తమరు భూలోకంలో అవతరించి కొన్ని యుగాలైంది, ఈసారి నాకే కొడుగ్గా పుట్టి స్వయంగా మీ కళ్ళతో చూడండి. అనుభవం మీద ఎవడ అంటున్నదే కరెక్టే అని ఒప్పుకోండి. స్వామి, జనం ఎక్కువ అవుతుంటే సర్కార్ వారు ఏం చేయగలరు? బర్మా నుండి కొందరు, శిలా నుండి వేల కొలది జనులు రాబోతున్నారు. స్వామి, జనం ఎక్కువ అవుతుంటే సర్కార్ వారు ఏం చేయగలరు? ఏం చేసినా సరే లాభం లేదు స్వామి. ఇక్కడ ఒక ధాన్యం కింద పుట్టే లోపల 95 పుడుతున్నారే. పిల్లకు 6 మాసమ్మ, తల్లికి 5 మాసం, నిన్న మొన్న పెళ్లి అయినా కన్నె కొడు సన్నివేశం, పుట్టిన బిడ్డకు తల్లి పాలు లేవు, బుట్టి పాలు కూడా కరువాయే. అయ్యో, నోరు మీద కేకలు పెట్టేవాటి నేను చంపుతా. పుట్టిన బిడ్డకు తల్లి పాలు లేవు, బుట్టి పాలు కూడా కరువాయి, బళ్ళో సీట్లు అయిపోయి పౌరుల కిళ్ళు లేకపోయే. చిన్న రిక్వెస్ట్, ఏ స్వామి, వైకుంఠవాస ఒక్క వరం అడుగుతున్నాం. సంతానమే పుట్టకుండా కొన్నాళ్ల వరకు చూడవయ్యా అని బ్రహ్మకు ఒక స్టాండింగ్ ఆర్డర్ పోస్ట్ చేయకూడదు. ఆర్డర్ పోస్ట్ చేస్తే అమెరికాను గోధుమ కోసం అడగటం ఎందుకు అనవసరం? అమెరికాను గోధుమ కోసం అడగటం ఎందుకు అనవసరం? అవనికి ధాన్యం పంచాలి దేశం, అది ఏ మనకు అభిమానం? అవనికి ధాన్యం పంచాలి దేశం, అది ఏ మనకు అభిమానం? జీతం డబ్బులు పెంచాలంటూ స్ట్రైకులు జరుగుట ఆగిపోవు. రౌడీల్ కేరీల్ కోమి కోరులు పిప్పా చెట్లే తగ్గిపోవు. ఇటు చూడు, బ్రహ్మగారు ఆజ్ఞాపిస్తే మేం దాన్ని ఆపడం అంత సమంజసం కాదనుకుంటాను. తమరు ఒక పని చేయండి స్వామి, ఒక్కొక్క శిశువుని కంటానికి 10 మాసాలు కదా నిర్ణయించారు, దాన్ని 20 నెలలుగా మార్చి పారేయండి. 20 మాసాలు నూరు మీవే, 10 మందికి బదులు 5 పుడతారు. అది చేయడానికి మాకు పవర్ లేదు. పవర్ లేని పదవులు ఇక్కడ ఉన్నాయా స్వామి? అయ్యో స్వామి, దీనికి ఉపాయం ఏమి? దంపతులు వారు చూడు, దంపతులు వారు కాబుర మందు సౌఖ్యం పొందు, దంపతులు వారు దంపతులు వారు చూడు, దంపతులు వారు కాబుర మందు సౌఖ్యం పొందు, దంపతులు వారు సొంపు గొలుపు వారు మగలకు స్వల్ప కుటుంబ నెచ్చిన స్వర్గం. సొంపు గొలుపు వాళ్ళు మగలకు స్వల్ప కుటుంబ నెచ్చిన స్వర్గం. దంపతులు వారు, దంపతులు వారు కాపుర మందు సౌఖ్యం పొందు, దంపతులు వారు. అరే ఎంత ఆశ్చర్యం! మీరు ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ఇదిగో ఈ పుస్తకం చూడండి. కుటుంబ నియంత్రణం. చదువుకున్నాళ్ళు చక్కగానే రాస్తారు స్వామి, ఇంతకీ ఇద్దరిని ఏం చేయమంటారు? గృహసీమ ఆనంద స్వర్గం,
గృహజీమ ఆనంద స్వర్గం మనో నిగ్రహం నేసు మా మనుజులకు మార్గం గృహజీమ ఆనంద స్వర్గం మనో నిగ్రహం నేసు మా మనుజులకు మార్గం పసి బిడ్డలను కనే ముందు అరే భక్త నీ రాబడిని చూచుకోమందు ఇంత ఒక్క పసివాడున్న వంశజోటవును ఈ ఒక్క బోధనే వినవోయ్ అర్పక ఈ ఒక్క బోధనే వినవోయ్ మహాభోగ భాగ్యాలలో వర్తిల్లగలవోయ్ అది ఎని సర్కారు సూత్రో అది ఎని సర్కారు సూత్రం ఆనంద దాంపత్య జీవితాదర్శం అది ఎని సర్కారు సూత్రం ఆనంద దాంపత్య జీవితాదర్శం ఆనంద దాంపత్య జీవితాదర్శం వాసుదేవ అపచారం అపచారం గర్భవిచ్ఛిన్నం చేసుకోవటం దేవుని దృష్టిలో ఘోర పాపమని కదా మేము అనుకుంటున్నాం మూఢ నమ్మకాలతో సృష్టి నాశం చేయటమే అపచారం సృష్టించకుండా ఉండటమే ఉపకారం మీ రాజకీయ శాస్త్రాలకు నా ఆశీస్సు ప్రభు అయితే మేము భూలోకానికి పోయి దీన్ని అందరికీ ప్రచారం చేసేస్తే అయ్యా నువ్వేందయ్యా 14 మందిని కాని పారేసినామే మనం ఎంతగా కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేయగలం అరే చీ నోరు మూసుకో వెలుగు అమ్మేవాడు నినోజు రమ్మటంలో తప్పేమిటి సర్దుకుందాం రా రావయ్యా అమ్మా అమ్మా నాకు గొప్ప పేరు వచ్చిందమ్మా నాటకం మహా గొప్పగా వేశాం ఏం నాటకమో తెలుసా ఎంత పొగిడారో తెలుసా ఏమిటమ్మా నీ వాళ్ళకు మదోలో ఉంది నిన్ను నీ జనమంతా పొగిడేటప్పుడు ఇక నా విషయం నీకెందుకురా ఏం లేదమ్మా నిన్న మీ నాన్నగారి తర్జనం కదా దానికి నువ్వు రాలేదని అమ్మ బాధపడుతోంది అమ్మా నేను మర్చిపోయానమ్మా బొత్తిగా జ్ఞాపకం లేదమ్మా ఎరా నువ్వెందుకు ట్రంకాల్ చేయలేదు ట్రంకాల్ చేశానన్నా నీ ఇన్ఫర్మేషన్ ఎక్కడా తెలియలేదు అందుకే నువ్వు ఏ నిమిషంలోనైనా వచ్చేస్తావు అనుకున్నావు ఏరా డబ్బు గలవాడు అయ్యాక అమ్మ ఎవరు నాన్న ఎవరు అనే సంగతి గుర్తు చేయడానికి నీకు మనిషి కావాలి కదూ ఒక్కసారి ఆలోచించరా నేనెంత బాధపడుతున్నాను చనిపోయిన మీ నాన్నగారికి సంవత్సరానికి ఒక్కసారి చేయవలసిన ధర్మం చేయడానికి కూడా కన్న కొడుకు లేదంటే ఈ డబ్బు ఎందుకు ఈ బంగారం ఎందుకు ఇంతమంది జనం ఎందుకు ఈ బూటకపు జీవితం ఎందుకురా అమ్మా అక్కడ జరిగిందో వేరమ్మా ఎప్పుడూ లేని నాటకం చాలా బ్రహ్మాండంగా కుదిరింది అభిమానులంతా ఆ మర్నాడు ఉండే ఆ నాటకాన్ని వేసి వెళ్లాలని అడిగారు వారి అభిమానాన్ని కాదనడానికి ఇష్టం లేక అక్కడే ఉండిపోయాను నాన్న సంగతే మర్చిపోయాను ఇకపై మరో ఒకసారి పోయినా పోయినట్టేగా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలమ్మా నన్నే అడుగుతున్నావురా కన్న తల్లిదండ్రులనే మర్చేంత నీకు కీర్తిదాహం అనుకుంది కదూ రే సుందరం ఇలా చూడరా నువ్వు పేరు ప్రతిష్టలు తెచ్చుకునే కొద్దీ నన్ను మర్చిపోయి నాకు దూరం అయిపోతావేమో నేను భయం పట్టుకుందిరా బాబు అమ్మా నేను ఇంకేమీ కోరంరా నాకు ఉన్నది ఒకటే చిన్న ఆశ ఏంటది అమ్మా నీ చేతులతో పెరుగు వేసుకుని చద్దెన్నం తినాలనే ఆశ చాలా రోజులైందమ్మా మరేం పర్వాలేదు నా సమయం ఒరిజినల్ గోల్డ్ కాదు 14 క్యారెట్స్ కమాన్ నీ రెడీనా ఎస్ నీ వయసు ఎంత తెలుసుకోవచ్చా మార్కండేయండి ఎప్పుడు 16 సంవత్సరాలే చాలా కాలం జీవించాలనే ఆశ మీరు ఎంతవరకు చదువుకున్నారు ఇది చెవిలో చెప్పే రహస్యం పర్వాలేదా మీ పాత జీవితాన్ని గురించి ఏమనుకుంటున్నారు సర్వర్ జీవితం గురించి అడుగుతున్నారు అప్పుడు డబ్బు దశకం తీసుకోకుండా అందరినీ నవ్విస్తుండేవాడిని ఇప్పుడు డబ్బు తీసుకుంటూ అందరినీ నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారు హాస్యం అనేది తనకు తానుగా రావాలండి తాగిన మైకల్లో ఉండేవాడు కొన్ని సందర్భాల్లో వేసే జోక్ మాదిరి పెద్ద కామెడీ యాక్టర్ కూడా జోకేసి నవ్వించలేడని నా ఉద్దేశం మీ జీవితంలో మీరు ఏదైనా కష్టాలు అనుభవించారా కష్టం అనేది ఒక చిన్న రాయి లాంటిది అది కంటికి దగ్గరగా పెట్టి చూసామంటే అది లోకాన్నే మూసేస్తుంది కొంచెం దూరంగా పెట్టి చూసామంటే అదేమిటో మనకు అర్థం అవుతుంది అదే రాయి చెప్పు కింద వేసి తొక్కామనుకోండి అప్పుడు దాని ఉనికే తెలియదు మీ సర్వర్ జీవితాన్ని గురించి ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారా ఎలా మర్చిపోగలను చెప్పండి దాన్ని ఏనాటికి మరవకూడదని నేను మాణిక్యం ఈ గోడకు ఉండే సర్వర్ డ్రెస్ ఏమైందా ఇంత అందమైన ఇంట్లో ఆ డ్రెస్ అక్కడ వేలాడుతూ ఉంటే అసహ్యంగా ఉంటుందని నేనే తీసి లోపల ఉంచాను షట్ అప్ ముందు అక్కడ తగిలించరా ఐ సెడ్ డూ ఇట్ అలాగే
ఆ యూనిఫామ్ ఎప్పుడు నాకు కనిపించే స్థానంలో ఉన్నప్పుడే నేను డబ్బు గలవాడిని అనే అహంకారం నా దరిదాపులకు రాకుండా ఉంటుంది, నేను అనే గర్వాన్ని దూరం చేస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోయి నేనెప్పుడైనా ఈ డబ్బు గర్వంతో ఈ డ్రెస్సును చూసి చీచి నేను ఈ డ్రెస్ వేసుకునేవాడిని అని గేలిగా నవ్వాననుకోండి, దానికి ఆ డ్రెస్ ఏమంటుందో తెలుసా? రే నన్ను తొడిగిన తర్వాతనే రా ఈ డ్రెస్ వేసుకుంది అని వేలెత్తి మరీ చూపిస్తుంది. ఎప్పుడైనా సరే గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈ యూనిఫామ్ నా మనస్సాక్షికి దర్పణం. మంచివాడుగానే ఉంటానని నా తల్లికి నేను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సరే తల్లిని గనక జ్ఞాపకం వచ్చింది, ఆమె చూసి చాలా సేపటి ఇంతటితో విరమిస్తా. కాదండి, ఇంకా రెండు మూడు ప్రశ్నలే అడగండి. క్విక్, నటుడికి కష్టమైన పాత్ర ఏది? పిచ్చివాడి పాత్ర. దీన్ని నటిస్తూ పిచ్చివాడు కాకూడదు, సజీవ పాత్రగాను మారకూడదు. నెక్స్ట్, ఒక పెద్ద నటుడికి ఒక పెద్ద మనిషికి ఏమిటి వ్యత్యాసం? ఎవరిలాగానైనా నటించి ఒక పెద్ద నటుడు కావచ్చు, కానీ ఒక పెద్ద మనిషిలా నటించి ఎవరు పెద్ద మనుషులు కావటం అసాధ్యం. చివరిగా ఒక ప్రశ్న, మీకెప్పుడు పెళ్లి? నాకు అవ్వబోతోందండి, వీలైనంత త్వరలో జరగబోతోంది. అది లవ్ మ్యారేజ్ కావచ్చు. ఐ విల్ సెండ్ యూ ఇన్విటేషన్, ప్లీజ్ డూ కమ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు, నమస్కారం. ఇంతవరకు మీరు ప్రఖ్యాత చలనచిత్ర నటుడు శ్రీ సుందరం గారితో ఇంటర్వ్యూ విన్నారు. తరువాతి కార్యక్రమం విన్నారుగా. ఆయన మనసులో ఎవరిని ఊహించుకుని చెప్పారో? రాధ, వాడు నిన్నే మనసులో ఊహించుకునే విషయాన్ని తెలిపాడని నువ్వు ఎలా ఖచ్చితంగా చెప్పగలవు? ఒకవేళ వాడు ఇంకేమైనా ప్రేమించవచ్చుగా. ఇంతకాలం ఆయనతో స్నేహం చేసి ఇంకా మీరు ఆయన అర్థం చేసుకోలేదు అంతేనటవా? సుందరం హియర్. రే రాఘవ, ఎక్కడి నుంచి నా మాట్లాడేది? ఇక్కడి నుంచే, ఆఫీస్ నుంచే. అవును, నీకు వివాహం అట? రేడియో ఇంటర్వ్యూలో విన్నాను. ఎవరా అమ్మాయి? అయ్యో పోయిపోయి నిన్ను అడుగుతున్నాను చూడు, నువ్వు ఎప్పుడైనా ప్రేమించుంటే కదా. రే రాఘవ, రాన్ నేను అందంగా తయారవుతున్నాను కదా, ఓ జోక్ తెలుసా? నీకంటే నేను అందంగా ఉంటానని అనుకుంటుంటానరా? అబ్బా నవ్వేవు కదరా. రాఘవ, నా రాధను నేరుగా కలుసుకోబోతున్నాను, నా ప్రేమ విషయాన్ని చెప్పేయబోతున్నాను. ఆవిడికి ఎంత పెద్ద షాక్ అవ్వబోతున్నాను తెలుసా? అయితే ఒకటి, మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామో నీకు కూడా చెప్పదలుచుకోలేదురా? చెప్పకపోతే ముగింపు నాకు తెలిసిందేగా. ఏ పెద్ద దివ్య దృష్టి వీడను, పోరా. రే ముందు నన్ను ఆశీర్వదించి పంపరా. రే ఏంట్రది, ఆశీర్వదించడానికి కూడా నిన్ను ఇంతగా బతిమాలాలా? సుందరం, జరగాల్సింది జరిగే తిరుగుతుంది. ఓహో చాలా థ్యాంక్స్ అండి, పెట్టేనా? రాధ, ఏంటిది? ఇన్నాళ్ళుగా ఈ నిజాన్ని వాడి దగ్గర దాచిపెట్టి పెద్ద పొరపాటు చేశాను అనుకుంటున్నాను. వాడిని నేరుగా కలుసుకోవడానికి వస్తానంటున్నాడు. అంతకుముందే దయచేసి మీరే అతనికి ఉన్న నిజాన్ని చెప్పేయండి. రాధ, నేనా? నువ్వు చెప్పుకుంటున్నావా? ఆ రోజు చెప్పాల్సిన విషయాన్ని మీ మూలంగానే దాస్తూ వచ్చాను. ఈ విషమ పరిస్థితిని చెప్పుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటండి? సుందరాన్ని నువ్వే చేసుకుంటే. ఏం రాదా, సుందరానికి పేరు ఉంది, స్టేటస్ ఉంది. స్టేటస్ కోసమే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటానని మీరు అనుకుంటున్నారా? ఒక అమ్మాయి ఒక్కనే ప్రేమించగలుగుతుందనే పచ్చి నిజాన్ని నేను చెప్తేనే మీరు అర్థం చేసుకుంటారా? రాదా, సుందరం హృదయంలో నేను ఈ విషయంలో బీజాన్ని నాటడమే కాకుండా దానికి నీరు కూడా పోసి పెంచుతూ వచ్చాను. అదంతా తలుచుకుంటే అర్థమైంది. గాలానికి తగులుకున్న చేపకు విముక్తి కలిగిస్తున్నాను అనుకుని తీసి నిప్పులా వేస్తున్నాను. లేదు రాధ, నా మిత్రుడి కోసం నేను త్యాగం చేయక తప్పదు. ఇందులో మీ జీవితం మాత్రమే బాధపడేదిగా ఉంటే మీరు త్యాగం చేయడంలో తప్పులేదు. అవును, నిన్ను శాసించే హక్కు నాకెక్కడిదే. అజిడు, హక్కు లేదని నేను అంటలేదు. ఆడపిల్ల కూడా మనసు ఉంటుందని నేను గ్రహిస్తే చాలు. కానీ వాడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉంటే, ఒరే నా కోసం ఈ త్యాగం చేయలేవురా అని వాడు కన్నీళ్లతో నన్ను అడిగితే నేనేం చెప్పను? నన్ను క్షమించు, నేను వస్తా. తప్పకుండా మీట్ అవుదాం, ఫోన్ చేసేయండి. ఏరా, చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారా? నాకు కాసేపు మాట్లాడే అవకాశం ఇస్తావా? ఒక్క 10 నిమిషాలు వద్దురా, 5 నిమిషాలు. అమ్మా ఏమిటమ్మా, ఏమిటో మాట్లాడతావు? అమ్మా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కాస్త అలా కూర్చో. ఫోన్ మాట్లాడి వచ్చేస్తాను, వెళ్ళిపోకు.
హలో, నేను తెలుసా? సారీ, ఫోన్ అంత తెలీదు. ఏంటి నీకు నాకు లవ్వా? ఆహా, అవును, పాట సుందరం పిక్చర్లో పాడారు. ఆ పాట ఫోన్లో పాడాలా? సరే, వారు లేరు. లేరు లేరు, నేను ఆఫీస్ బాయ్ని, వారికంటే నేను చక్కగా పాడతాను. హలో హలో, అభిమాని పిక్చర్లో పాడిన పాటను ఫోన్లో పాడమంటుంది. ఏమిట్రా మౌనంగా ఉన్నావు, ఏదో మాట్లాడాలన్నావుగా. అమ్మా, మరి నేను ఏమిటో త్వరగా చెప్పరా, లేదంటే టెలిఫోన్ బెల్ మోగుతుంది, అది కాదంటే మాడికే వచ్చి ఎక్కడికైనా బయలుదేరమంటాడు. అడిగేనా? అడగరా నాన్న. అది మరి అమ్మ దగ్గరే ఎలా అడగటం? ఏంటి? అదే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చా అని అడగచ్చా? ఓహో, రేడియోలో చెప్పిందా? అమ్మా, నేను అడగలేదమ్మా. సరే, దాన్ని ఇలా ఆరంభించావా? ఎలా? ఓ రోజు అమ్మ అడుగుతుంది, ఏరా ఎప్పుడ్రా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని. అయ్యో, పెళ్ళా? నాక, నాకిప్పుడు వద్దమ్మా అని అబ్బాయి అంటాడు. ఎందుకురా పెళ్ళొద్దంటున్నావని మీ అమ్మ మళ్ళీ అడగాలి కదూ. ఓహో, ఇప్పుడే నేను నైస్గా విషయాన్ని ప్రారంభిస్తున్నాను కదూ. మరి మరి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనేటప్పుడు కష్ట తప్పుకోవాలి. ఎరా నీకింతలోపే ప్రేమ అని అమ్మ కొట్టేస్తుంది. అవునరా, ఎన్నాళ్ళ నుంచి రా ఇది అని అమ్మ అడగాలి. అమ్మా, అమ్మంటే అలాగే అడగాలి. ఇప్పుడు ఏమంటావు, ఇంతకీ పెళ్లికి అనుమతిస్తావా లేదా అని అబ్బాయి అడుగుతాడు. సరే తగలడు పోరా అని అమ్మ అంటుంది. అవును, ఎవర్రా పిల్ల అని అమ్మ అడుగుతుంది. నేను చెప్పనుగా. ఏమిటి చెప్పావు? నేను ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నానో ఆవిడ పేరు చెప్పను. ఓహో, అదే సంగతి. సరే, ఇప్పుడు మొదటి నుంచి ప్రారంభించు. నేనా? నువ్వే మా ప్రారంభించాలి. అడుగు, ఏరా ఎప్పుడు పెళ్లి చేసుకునేది అని అడుగు. ఏరా ఎప్పుడురా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? బెస్ట్, చాలా బాగా అడిగావు. అడగడంలోనే పెళ్లి చేసుకోవాలన్నట్టు ఉండాలమ్మా. ఈ విధంగా ఇంకా ముందుకు వచ్చి ఏరా రే ఎప్పుడురా పెళ్లి చేసుకునేది అని అడుగు. ఏరా ఎప్పుడురా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అయ్యయ్యో, పెళ్ళా? నాకు ఇప్పుడే వద్దమ్మా. వద్దా? సరే వదే. అమ్మా, ఏమిటా నాలో పారిపోయావు? రే మాణిక్యం, రే రే మాణిక్యం, ఈరోజు నా ఆస్తి ఎంత ఎంత ఉంటుంది? ఆకాశం అంత లెవెల్లో ఉంటుందల్ల. నా విలువ ఎంత ఉంటుంది? వెల కట్టాలేనంత? ఛీ, రూపాయి పైసలు కాదురా, అర్థం చూచెత్త. ఎరా నాకు పిల్లనాడి ఎంత అర్హత వచ్చిందంటావా? నాకే వచ్చేసిందమ్మా. హలో రాధ, రండి రండి కూర్చోండి. పర్వాలేదు, కాఫీ తీసుకొస్తా? లేదు వద్దు, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. నాన్నగారు ఉన్నారా? లేరు, బయటకు వెళ్ళారు. ఓహో, సరే, ఆయన ఉన్నప్పుడే వస్తా. పర్వాలేదు, చెప్పండి. ఇలాంటి వ్యవహారాలు నేను ఇంతకు ముందు ఎప్పుడు ఒంటరిగా మాట్లాడలేదు, ఇదే మొదటిసారి. ధైర్యంగా చెప్పండి. నాకేం భయం లేదు, ఇలాంటి సీన్లు అన్ని నేను సినిమాల్లో చాలా యాక్ట్ చేశాను, కానీ ఆ సీన్లన్నీ సగంలోనే కట్ అవుతాయి. కరెక్ట్, ఇలాగే మా డైరెక్టర్ కూడా నవ్వుతారు నేను తప్పు చేస్తున్నప్పుడు. నేను వచ్చిన విషయాన్ని చెప్పేస్తా. నాలో పెద్ద లోపం ఉంది, నేను మనసులో అనుకుంటానే గానీ ఆ విషయాన్ని బయటికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. సుత్యందుకు గాని నేను వివాహం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. అవును, రేడియోలో విన్నాను. విన్నావా? నేను చెప్పింది నువ్వు విన్నావా? చాలా సంతోషం. నాకెందుకో ఈ విషయం చెప్తున్నప్పుడు నేను పెళ్లి పందిట్లో కూర్చున్నట్టుగానే భ్రమ. నీతో మాట్లాడిన తర్వాతే మీ నాన్నగారితో మాట్లాడదామని. రాధా, నేను నిన్ను మనసారా ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఇదిగో చూసావా, అందుకే ఈ పూలగుత్తి తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. అరే, ఇందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు రాధా. ఏం రాధా మాట్లాడకుండా ఉన్నావు, నీకు నేనంటే ఇష్టమేగా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా? నువ్వు లేదు అని మాత్రం చెప్పేకు రాధా. లేదు సుందరం, నన్ను క్షమించు. సుందరం, నీ చక్కటి మాట, నిర్మలమైన మనసు వల్లే నేను మీతో చనువుగా ప్రవర్తించడానికి కారణమైంది. నీకే ఒక సోదరు ఉంటుంటే నీతో ఎంత చనువుగా ప్రవర్తించి ఉండేదో అలాగే నేను ప్రవర్తించాను. నేను మీ చెల్లెలంటున్నాను. రాధా, నాకు చెల్లెలు లేదు. అలాంటి చెల్లెలే ఉంటే నువ్వు నాతో చనువుగా ఉండటాన్ని ప్రేమ అని పొరపాటుగా అర్థం చేసుకునేవాడిని కాదు. రాధా, మళ్ళీ మళ్ళీ అర్థం లేకుండా అదే మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నువ్వు నన్ను ప్రేమించనే లేదా? నేను అందంగా లేనే కదా, నాకు పర్సనాలిటీ లేదనే కదా రాధా. అది కాదు సుందరం. సుందరం పేరు మాత్రం అందమైంది, అయితే పోయిపోయి నాకు పెట్టారు చూసావా? ప్రేమ గుడ్డిది కాదు రాధా, ప్రేమకు కళ్ళు లేవనే పాత సామెత కల్పన, అబద్ధం. రాధా, నేను అందగాని కాకపోవచ్చు,
అయినా నేను ఒక మనిషి అనే విషయాన్ని నువ్వు కాదనలేవుగా. వస్తాను రాధా. ఈ పూలను నేను నీ చేతికి ఇవ్వడం లేదు, విత్ యువర్ పర్మిషన్. ఈ ఇంట్లో ఇక్కడెక్కడైనా మూల పెట్టేసి వెళ్ళిపోతాను రాధా. అందుకు తెలుసా, నేను ఎంత సంతోషంతో ఈ పూల గుత్తిని ఇంటికి తీసుకొచ్చానో. బయట ఉన్న చాలామంది చూశారు. మళ్ళీ నేను ఈ మొహంతో తిరిగి తీసుకుపోవడాన్ని వాళ్ళు చూడకూడదని ఉద్దేశం. రాధా, ఆఖరిసారిగా నేను ఒక బహుమతి అడగాలనుకున్నా. అది ఏం బొమ్మతో తెలిస్తే దాని గురించి నువ్వు చాలా నీచంగా అనుకుంటావు, కానీ నాకు సంబంధించినంత వరకు అది చాలా అమూల్యమైన బహుమానం అనుకుంటాను. వేరేది అడగటంలే. ఈ చెత్త బుట్టని అడుగుతున్నాను ఎందుకో తెలుసా, ఇక్కడ వదిలేసిపోతున్నానే. అవి సాధారణమైన పూలు కాదు రాధా, నా ప్రాణంతో సమానం. నువ్వు వెళ్ళిన తర్వాత పొరపాటును వాడిని తీసి దీంట్లో వేయకూడనే నేను దీన్ని తీసుకువెడుతున్నాను. సుందరం, మాటలతో నన్ను చంపకు. నేను నిన్ను చంపడం అంటే ఏది ఆత్మహత్యతో సమానం రాధా. నన్ను నేను చంపుకున్నట్టే రాధా. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, దానికి నువ్వేం చేయగలవు పాపం. ఇప్పుడు నేను కూడా సినిమాల్లో ఎంతమందితోనో లవ్ సీన్స్ లో నటిస్తున్నాను. నాకు ఆ వేషాలు ఇవ్వటం వల్ల తప్పకుండా అందరూ నన్ను ప్రేమించే తీరాలి. అయినంత మాత్రాన వాళ్ళందరూ నిజంగా లవ్ చేస్తున్నారని ఊహించుకుంటే నేనెంత పెద్ద మూర్ఖుండో అని నా జీవితంలోనే నిరూపించుకున్నాను. మీ భద్ర జీవితానికి నేనే కారణం. దయచేసి అంతా మర్చిపోండి, తప్పకుండా మర్చిపోతానని నాకు బాగా తెలుసు. ఇది ఎలా ఉందో తెలుసా, ఒక డాక్టర్ దగ్గరికి ఒక రోగి వెళ్ళి నేను బతకగలనని అడిగితే దానికి డాక్టర్ అన్నారట, నా దగ్గరికి వచ్చే 10 కేసుల్లో ఒకరు తప్పకుండా బతుకుతారు, ఇప్పటికే 9 కేసులు చచ్చాయి, నువ్వు 10వ కేసువి, తప్పకుండా బతుకుతావని అభయం ఇచ్చట. అలా ఉంది కదూ రాధా, ఓ నిర్ణయానికి వచ్చాను. నిన్ను మర్చిపోవడానికి ఇస్తాను ఇంకో కఠోర నిర్ణయం. ఏమిటి ఏమిటో మాట్లాడుతున్నారు? నేను చచ్చిపోతాను. అయ్యో ఎలా నడకు. అయితే నేను చావటం మాత్రం నిజం రాధా, ఒక 50-60 సంవత్సరాల తర్వాత. రాధా, మిగతా వాళ్ళ విచారంలో ఉన్నప్పుడు నేను జోక్ చేసి నవ్వించేవాడిని కదా, ఇప్పుడు నేనే దుఃఖంలో ఉన్నానంటే నాకు నేనే జోక్ చేసుకుని నన్ను నేనే నవ్వించుకుంటున్నాను. ఇట్స్ ఆల్ రైట్, లవ్ ఇస్ ఎ గేమ్ ఆఫ్ ఛాన్స్, ఐ లాస్ట్ ఇట్ ఇన్ ఫైనల్స్. సుందరం, ఇంకో విషయం చెప్పబోతున్నా, అదే నీకు పిడుగులా తోచచ్చు. పిడుగా ఇక ముందా, ధైర్యంగా చెప్పు రాధా. నీ స్నేహితుడు రాఘవని నేను వివాహం చేసుకోబోతున్నా. రాఘవనా? వాడు ఎప్పుడూ అదృష్టవంతుడే. అరే, నా స్నేహితుడి దగ్గరే కదా ఓడిపోయింది. రాఘవ విన్నర్ అయితే నేను రన్నర్ అప్. నేను వెంటనే వెళ్ళి రాఘవకి నా శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకో తెలుసా, డ్రైవర్ మనం ఏ కారులో వచ్చాం? డాక్టర్కి వెళ్ళింది. కొత్తవాల సాడు సార్. ఆకుకూరలు కొనడానికేనా? అవును సార్. నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి. థియేటర్ ఎవరై వచ్చింది? నేను సార్. వచ్చే వారం మనకు ఊటీలో షూటింగ్ ఉంది తెలుసా? అవును సార్, నేననే టికెట్లు కొనేసాం. మీ బస గురించి ఏర్పాట్ల కోసం నలుగురిని పంపించాం సార్. మొత్తం ఎంతమంది పెడుతున్నాం? 12 మంది సార్. నటించబోయేది ఎవరు? మీరు మాత్రమే సార్. మొత్తం ఖర్చులతో ఎవరిది? పాపం ప్రొడ్యూసర్. నువ్వు వెళ్ళి కారు ముందు ఉంచు. అలాగే సార్. మీ ఇద్దరికి పని ఏమిటి? అదేనండి, మీ కూడా వస్తాం, కాఫీ గీపి తాగుతాం, అది ఇది మాట్లాడుతూ టైం పాస్ చేస్తుంటాం. వెళ్ళి కారు వెనక సీట్లో హాయిగా ఆనుకుని కూర్చోండి. అలాగేనండి. సెక్రటరీ, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి? ఇప్పుడు ఇమ్మీడియట్ గా నంబి ప్రొడక్షన్స్, 2 to 5 విమల ప్రొడక్షన్స్, ఇయర్స్ ఆఫ్టర్ ఈవినింగ్ 6:30 యువతల అందాల పోటీకి అధ్యక్షత వహిస్తున్నారు. ఇంకోసారి చెప్పు. యువతల అందాల పోటీకి అధ్యక్షత వహిస్తున్నారు. కార్లో వెయిట్. ఎస్ సార్. చూసావా రాధా, చప్పట్లు కొడితే కారు డ్రైవర్, పిలిచిన తక్షణం సెక్రటరీ, బయటకెళ్లేలోపు ఎన్నెన్ని కార్లు, ఎంతమంది జనం. ఎందుకు చెప్తున్నానంటే మీ హోటల్లో ఒక చిన్న సర్వర్ పనిచేసుకుంటున్న ఈ సుందరం, నువ్వన్నావే టు బి ఫ్రాంక్ విత్ యూ ఐ లైక్ యువర్ ఇన్నోసెన్స్ అని. ఆ ఇంగ్లీష్ని అర్థం చేసుకున్న ఈ సుందరం ఇప్పుడు ఎన్నెన్ని ఇంగ్లీష్ మాటలు, ఆ మాటలకి ఎన్నెన్ని అర్థాలు. యువర్ లాస్టింగ్, అన్డైయింగ్, అన్ఫెయిలింగ్, అన్లిమిటెడ్, అన్బౌండెడ్, అన్సీసింగ్, పర్మనెంట్, సుప్రీం. అఫ్కోర్స్ నేనేదో గొప్ప కోసం చెప్పుకోవడంలో, స్టేటస్ అంతస్తు కోసం అంటున్నా. అతిగతి లేని ఈ సుందరం ఈ స్థితికి ఎదగ గలిగాడు అంటే దానికి అంతటికీ నా డీరెస్ట్ ఫ్రెండ్ రాఘవ కారణం. అటువంటి రాఘవ నేనెప్పుడూ పొందలేని భాగ్యాన్ని పొందగలిగాడు అంటే నాకంటే ఆనందించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు. రాధా, ఏ ఎందుకు ఏడుస్తావు? నేను ఏడిస్తే ఏడుస్తానేమో తప్ప ఇతరులు ఏడిస్తే నేను కొంచెం కూడా భరించలేదు.
నేనే హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వెందుకు బాధపడతావు? ఇలా చూడు, చెప్పినట్టు వినాలి, నవ్వు. నువ్వు నవ్వితే గానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నవ్వవా? రెడీ సార్. జ్యూస్ అందించే కుర్రాడు, కొంచెం అని చూడు. తాగే నేనెలా ఉన్నానో చూడు, అందించే వాడెలా ఉన్నాడో చూసావా? కూర్చోరా. రే, ఏమిట్రా ఇది? ఓడిపోయిన నేనే ఇంత ధైర్యంగా ఉంటే గెలిచిన నువ్వు నువ్వెందుకురా తలంచుకుంటావు? కంగ్రాట్స్, చెయ్యవరా. ఎరా, ఈ విషయం నువ్వే చెప్పనొచ్చురా. సుందరం, నేను నిన్ను మోసం చేశానురా, నన్ను క్షమించరా, నన్ను క్షమించు. లేదురా, నన్ను నేనే మోసం చేసుకున్నా. సుందరం, రాతను వాళ్ళ ఇంట్లో కలుసుకున్నప్పుడే నేను నిజాన్ని తెలుసుకున్నాను. కానీ నువ్వు ఎలాగైనా పైకి రావాలనే ఆశతోనే రాతు నిన్ను ప్రేమించలేదనే నిజాన్ని నిన్ను దాచాను సుందరం. నిజం రాఘవ, ఈ నిజం నాకు ఆ రోజే తెలుసుంటే ఆ షాక్తో నేను ఏమై ఉండేవాడే నాకే తెలియదురా. ఏమంటే నా మనసు అప్పటికి ఎంతగా మెచ్యూర్ కాలేదురా. ఒక స్నేహితునికి చేయవలసిన కర్తవ్యంగా తలంచే నేను ఆ విధంగా చేశాను. నన్ను క్షమించరా. క్షమించడమా? నేనా? నిన్న? ఏంట్రా రాఘవ, రాధాదేవికి నిజమైన ప్రియుడు నువ్వు. నీ ముందే నేను ఆవిడతో ఏదేదో వాగేశాను, అన్నింటినీ భరించు నువ్వు మహాశాంతమూర్తివిరా. రే, నువ్వే నన్ను క్షమించాలరా రాఘవ. అమ్మా. ఏమిట్రా? నేను షూటింగ్ వెళ్ళొస్తాను. వెళ్ళచ్చు, ఇలా కూర్చో. సుందరం, ఏదో అమ్మాయి గురించి ఆ రోజు చెప్పావే, ఎవర్రా అది? ఆ రోజు నీతో తమాషాకి ఏదో అన్నాను బాబు, ఎవర్రా అమ్మాయి? సాంప్రదాయం ఉన్న పిల్లేనా? పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? అదే, అది కథమ్మా. కథ? అవును, జరగకుండా పోయింది ఈ కథ కదా. అయితే నువ్వు తమాషా పట్టించావన్నమాట. ఇప్పుడు నిజంగానే అడుగుతున్నాను, ఎప్పుడ్రా పెళ్లి చేసుకోబోతున్నావు? నేను నిజంగానే అంటున్నాను, ఇప్పుడు ఎందుకమ్మా పెళ్లి? ఏంట్రా అలా అంటావు? ఈ ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక దేవత రావద్దా? ఏమిటమ్మా ఇది? నా తల్లిని మించిన దేవత ఉంటుందమ్మా. చాలరా, అంతగా పొగుడుతున్నావు, నేను నీకేం చేశానురా? ఒక తల్లి ఇంకా ఏం చేయాలమ్మా? చేత్తో తమలపాకు పెట్టి మోసేవాడు కూడా 5 నిమిషాలకు ఒకసారి కింద పెడతాడు ఆ బరువు మొయ్యలేక. 10 నెలలు, 300 రోజులు నన్ను వదలకుండా కడుపులోనే పెట్టుకుని మూసావే, అది చాలదా? సినిమాల్లోలాగా చక్కగా డైలాగులు చెప్పి నన్ను మోసం చేయలేవు. అలా కదమ్మా, ఇక మీదట నీ ఆశలన్నీ తీర్చడమే నా ఏకైక లక్ష్యం. అయితే పెళ్లికి ఒప్పుకున్నట్టేనా? అమ్మా కాస్త టైం ఇయ్యమ్మా. తర్వాత అదంతా కుదరదు, సాయంత్రంలోగా నిన్నే నాకు తెలియాలి. సార్! అమ్మా, దాన్ని అందుకుని నీ చేతి ఇవ్వమ్మా. ఏమిట్రా అలా చూస్తున్నావు? షూటింగ్ అమ్మా. ఏ నటరాజ్! సార్, ఏమిటయ్యా ఇది? పిక్చర్ ఎల్లుండి సెన్సార్, రిలీజ్ డేట్ ఇచ్చి అవస్థ పడుతున్నాను. ఇక్కడ ఏంటంటే సెట్ వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు, మీరంతా ఉండి ఏంటి లాభం? మీరేం దిగులు పడకండి సార్, మొదలు పెట్టామంటే పూర్తవుతుంది. షూటింగ్ బిగిన్ అయిన తర్వాత ఎవరిని లోపల వదలద్దు. అలాగే సార్. అలా ఎవరినైనా వదిలారో నాకు విపరీతమైన కోపం వస్తుంది. నేను చూసుకుంటాను సార్. అయ్యో, అదృష్టం, అర్థం పగలలేదు. నువ్వు ఆపదలో ఉన్నావని విని పరిగెత్తుకుంటూ వచ్చారమ్మా. అమ్మో, ఏమిటమ్మా ఇది? కన్న తల్లిని ఇలా కట్టి పారేసి అమ్మనే కరికరం కూడా లేకుండా అన్నయ్య తుపాకీతో ముందు నుంచున్నాడే, ఏం జరిగిందమ్మా? నేను చెప్తానరా, ఈ విల్లు సంతకం పెట్టుకుంటే ఈవిడ ప్రేమతో ఉండదు. అన్నయ్య, నీకేమైనా న్యాయంగా ఉందా? ఫెయిల్ అయిపోయిన నీ ప్రేమ కోసం కన్న తల్లిని చంపదలుచుకున్నావే. సార్, తనకు బలంగా గాయం తగిలింది, కొంచెం తొలగరండి సార్. వస్తున్నారుగా.
వాటిళ్ళకండి ఏమిటి చెప్పండి? సుందరంగా అర్జెంట్గా చూడాలి సార్. వారిని ఇప్పుడు చూడటానికి వీలు కాదు. కాదు సార్, వాళ్ళ అమ్మగారు మైండ్ మెడిసిన్స్ కింద పడి చాలా సీరియస్గా ఉన్నారు సార్, వారిని వెంటనే తీసుకెళ్ళాలి. సుందరం ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేడు, లోపల క్లైమాక్స్ సీన్ షూటింగ్ జరుగుతుంది. క్లైమాక్స్ సీన్ సార్? అక్కడ పరిస్థితిని కాస్త ఆలోచించండి సార్. ఏమిటి సార్ మీ పరిస్థితి? సార్ ఇంకా 2 గంటల షూటింగ్ మాత్రం మిగిలింది, అది ఆగిపోతే మా ప్రొడ్యూసర్ బాగా లాస్ అయిపోతాడు. సార్ అక్కడ ప్రాణమే కొట్టుకున్నట్టుంటే డబ్బు లాస్ అంటూ మాట్లాడతారు ఏమిటండి? ఇప్పుడు సుందరం ఉండి ఉంటే ఏం చేస్తారో అది మనమే చేద్దాం సార్. మెడ్రాస్ లో ఎంత మంది పెద్ద డాక్టర్ ఉన్నారో అందరినీ తీసుకొచ్చి చూపిద్దాం. రండి సార్ ప్లీజ్. ఏ రోజు లేనిది ఈ రోజు, ఎందుకెలా అవుతుందో తెలియడం లేదు. సరిగ్గా మాట కూడా రావడం లేదు సార్. నాలో ఏదో తెలియని ఆవేదన. ఎప్పుడు ఇలా కాలేదు సార్. దట్స్ ఆల్ రైట్. సరిగా రాకపోతే షాట్ను 2గా తీసుకున్నాం. నన్ను చివరిగా ఒకే ఒకసారి ప్రయత్నించి చూస్తాను. వెరీ గుడ్. లైట్స్ క్లాపింగ్ సైలెన్స్ యాక్షన్ టేక్ 10. ఆవిడ నాకు అమ్మేరా, కానీ నాకు ఇప్పుడు కావలసింది ఆవిడ సంతకం. అన్నయ్య ఏమిటన్నయ్య, తల్లి అనే భావన కూడా లేకుండా మాట్లాడుతున్నావు? నీకంటే చిన్నవాడే కానీ తెలిసింది చెప్తున్నాను. ఒక బంగారు తల్లికి ఒక మూర్ఖపు కొడుకు, వాడు నీలాగే ఒక దాన్ని ప్రేమించాడు. ఆ ప్రియురాలు ప్రేమ కానుకగా అతని తల్లి గుండెని అడిగిందిట. ఈ మూర్ఖుడు తన తల్లిని చంపేసి ఆమె గుండెని తీసుకుని ఆ ప్రియురాలకి కానుక ఇవ్వడానికి ఆ ప్రియురాలింటికి ఆ రాత్రి నడుచుకుంటూ వెడుతున్నట్ట. వెళ్లేదారిలో రాయి తగిలి కింద పడ్డాడు. అప్పుడు కూడా ఆ హత్య చేయబడ్డ తల్లి గుండె ఏముందో తెలుసా అన్నయ్య? బాబు చూసి రాకూడదా, దెబ్బ తగిలిందా నాయన అని అడిగిందట. తల్లి ప్రేమంటే ఎలా ఉంటుందో నీకు తెలియడం కోసం చెప్పాను, కానీ వేరే ఏం కాదురా. అలాంటి మాత్రం మూర్తి కడుపులో పుట్టి తల్లిని చంపడానికి ప్రయత్నిస్తావా? వద్దురా, బతివాళ్ళు కింద పడేరా, పడేరా. వండర్ఫుల్, వండర్ఫుల్. ఏం సార్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను అనుకుంటారు? నో నో, నాట్ అట్ ఆల్. ఇట్ వాజ్ వండర్ఫుల్, సింప్లీ మారవలస్. నా వర్క్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? నథింగ్, పిక్చర్ పూర్తి అయిపోయింది. ఏమో సార్, ఈ పిక్చర్ బాగా ఆడాలి. ఇక మొదటి మీరు యాక్ట్ చేయని అక్కర్లేదు సార్. నో నో, నేను చెప్పేది ఏంటంటే మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. మీ వల్ల ఈ పిక్చర్ మాత్రమే కాదు నాకు కూడా అలవాటు వస్తుంది. నేనెక్కడ సార్ నటించాను? నిజ జీవితంలో నా తల్లిగారి దగ్గర నేను ఎంత ప్రేమగా ఉంటాను నాకు తెలుసు. అదే సార్ చేసింది, వేరే ఏం కాదు. సార్, సార్. హాయ్ నటరాజ్. ఎవయా సెట్ లోపలికి రాలేదు? అమ్మగారు మేడం ఎట్లా నుంచి కింద పడ్డారు సార్, తల పట్లి బాగా రసం కారింది, మాణిక్యం వచ్చేప్పాడు. వెంటనే మేము ఇద్దరం వెళ్ళి డాక్టర్ అందరినీ అరేంజ్ చేసి ఇక్కడికి వస్తున్నాం సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు? పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది సార్. ఈ విషయం నాకు ముందే ఏమీ చెప్పలేదా? నన్ను మన్నించండి సార్. నాన్ సెన్స్. అమ్మా, అమ్మా, నన్ను ఏకాకిం చేసి వెళ్ళిపోయావా అమ్మా? ఒరే, నువ్వెప్పుడూ నా చేతిలోని వాడివేరా? ఇదిగో చూడు, నన్ను చూడరా, నిన్ను నా దగ్గర నుంచి ఎవ్వరూ విడదీయలేరా. విడదీయనివ్వనురా, విడదీయనివ్వను. సుందరం, నాకింకేమి వద్దురా, నాకు ఒకే ఒకాశ, నా బిడ్డ ఒడిలో నిన్ను ఆఖరి శ్వాస వదిలేయాలనే పిచ్చి కోరిక, అది మాత్రం నెరవేరితే చాలు, జీవితంలో ఇంకేమీ వద్దు. సుందరం, ఇలా రోజుల తరబడి బాధపడుతుంటే ఎలా? మనసు దిట్టు చేసుకో. ఒరే రాఘవ, నా కొడుకు ఊడిలోనే ప్రాణాలు పోవాలని మా అమ్మ ఎన్నిసార్లు అందో తెలుసా? ఆ చిన్న కోరికను కూడా నేను నెరవేర్చలేకపోయిన చూసావా? సుందరం. ఒరే రాఘవ, చే, ఈ జీవితం అంతా ఒట్టి బూటకమని నాకిప్పుడేగా తెలిసింది. మా అమ్మ అన్నప్పుడల్లా నాకు అర్థమయ్యేది కాదురా.
అయితే ఈ ఒక్క పాటలు నేర్చుకోవడానికి ఆ తల్లి ప్రాణాలని ఫలంగా పెట్టాల్సి వచ్చిందిరా. ఇప్పుడు మీరే అధైర్యపడొచ్చా? విధిని మార్చడం మన వల్ల కాదు. నీకు తెలియదు రాధా, అదిగో చూసారా, ఆ బట్టలతో నీ సరవరగా ఉండి ఉంటే తప్పకుండా అమ్మ చనిపోయేప్పుడు ఆమెకొక్కడే ఉండేవాడు. నా తల్లి నేను పోగొట్టుకుని ఉండేవాడి కాదు. సార్, మీ ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. రాఘవ, రాధ, మీరిద్దరూ పెళ్లి చేసుకుని కలకాలం ఆనందంగా ఉండాలి. చిన్న రిక్వెస్ట్ రాఘవ. చెప్పు సుందరం. నీకు పుట్టబోయే పిల్లాడికి మాత్రం దయచేసి సుందరం అని పేరు పెట్టద్దురా. నీకు ఖచ్చితంగా అందమైన అబ్బాయి పుడతాడు. హలో, రండి. హలో, హాయ్. అన్ని మంచి అరేంజ్మెంట్స్. రే, అమ్మాయిని చూడడానికి వెళ్ళేటప్పుడు నేను ఒకటి చెప్పాను గుర్తుందా? వచ్చేసానరా తోడబెళ్ళి కొడుగ్గా. ఎలా ఉంది? రే, నా సంతోషం కోసం నేను ఇప్పుడు ఒక పని చేస్తాను, అది నువ్వు కాదనకూడదు. రే, నీ సంతోషం రే నా సంతోషం. కంగ్రాచులేషన్స్ రాఘవ, వచ్చే సంవత్సరం నేను నిన్ను కలిసేటప్పటికి మగ పిల్లాడితో కనపడాలి. ఓకే, షూర్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాఘవ. థ్యాంక్ యూ. వస్తాను. తీసుకోలేరా డ్రెస్? ఏంట్రా వేషం? ఇదెట్రా వేషం? కాదురా, ఇన్నాళ్ళు నేను కానీ అదిరా వేషం. రాఘవ, నేను ఈ డ్రెస్ వేసుకుని హాయిగా సర్వ్ చేస్తుంటే కలిగే ఆనందం, ఆత్మతృప్తి నాకు ఎప్పుడూ ఏర్పడలేదురా. ఉదాహరణకి, నువ్వే రాధ చేతి వంట బాగాలేదని మీ అబ్బాయిని తీసుకుని హోటల్ వచ్చేవానుకో, మీ అబ్బాయిని చూసి, ఒరే అబ్బాయి ఏంట్రా నీ పేరంత? పేరు గోపి, రెండు కాఫీ అంటూనే ఉంటాడురా.